పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వ్యక్తి ఎత్తు కొలవడానికి అడుగులు మీటర్లు ఉన్నాయి, బరువు కొలవడానికి కేజీలు పౌండ్లు ఉన్నాయి. క్యారెక్టర్ని కొలవడానికి ఉన్న ఏకైక కొలమానం కృతజ్ఞత. ఆ కృతజ్ఞతకు పర్యాయ పదం లాంటి ఒక వ్యక్తిలోని యాటిట్యూడ్ ప్లస్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఆగడు. బ్యాంకు బయట బ్యాగులు లాక్కుని క్షణాల్లో మాయమవుతున్నాయి. బంగారు షాపుల్లోను, బస్టాండ్ల దగ్గర, షాపింగ్ మాల్స్ లోను, సినిమా హాల్స్ లోను, ఇలా ప్రతి చోట చోరీలు జరుగుతున్నాయి. జనాలు భయపడిపోతున్నారు. లాస్ట్ 10 డేస్ లోనే 13 కేసులు నమోదయ్యాయి. దీన్ని ఎలాగైనా సరే మనం ఆపాలి. సార్, ముందు మీరు ఆ షాక్ లాంచ్ బయటకొచ్చి వాళ్ళ లోపల దయండి సార్. ఏయ్, వాళ్ళ లోపల దయండి. గట్టిగా కుమ్మండి సార్. ఇవ్వాలి దోచుకుందా కక్కిచ్చి పోగొట్టుకున్న వాళ్ళకి ఇప్పించండి. అవన్నీ వాళ్ళు చూసుకుంటారులేవా? డాక్టర్ కోసం పేషెంట్లు వచ్చినట్టు పోలీస్ స్టేషన్ వెతుక్కుంటూ దొంగలు రావడం ఏంటరా? వెతుక్కుంటూ రావడానికి ఏమైనా అత్తారులా సార్? కన్నంలో ఉన్న ఎలుగుని బయటికి తీయాలంటే ఏం చేస్తాం? ఉల్లిగడ్డ వేస్తాం. అదే చేశాను.3 నెలల నుంచి వీళ్ళు మమ్మల్ని ముప్ప తెప్పలు పెడుతున్నారు. పిల్లాడు అయినా బలే పట్టేశావరా? ఈ పోకిరి పోలీస్ అయితే పరుగులెట్టిస్తాడు. ఈ దూకుణ్ణి ఎవడో ఆపలేడు. మీ అమ్మా నాన్నలతో మాట్లాడి నిన్ను పోలీసుని చేయమని చెప్తాను. నాకు అమ్మా నాన్న లేరు సార్. నాకెవరూ లేరు సార్. మరి నాతో వస్తావా? నిన్ను పోలీసుని చేస్తాను. వస్తాను సార్. రే భరత్, వీడు శంకర్, మనతోనే ఉంటాడు. రే, ఇక నుంచి ఇది నీల్, సరేనా? థ్యాంక్ యూ సార్. సార్ కాదురా, నాన్నని పిలవాలి. ఇక నుంచి మీరిద్దరూ కలిసిమెలిసి ఉండాలి. ఎందుకంటే మంచి చెడులు చెప్పడానికి మీకు అమ్మ లేదు. మనం చదువుకునే టైంలో ఆటలు కలగకూడదు. ఒరే చిన్నాడా, నువ్వు చెప్పరా ఎలా బానే ఉంది. బృహస్పతి ఉన్నాడు రా, మైండ్ గేమ్ లో నువ్వు మాస్టర్ రా. మాస్టర్ మేం రెడీ నాన్నా. రే, ఇవాళ పరీక్షలు కదా, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకురండి. ఏంట్రా ఇది? నా దేవుడు నువ్వే నాన్నా.
నాన్నకి తెలిస్తే తిడతారు. ఆటల్లో గొడవ పడి మనిషి ప్రాణం తీస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నిన్ను చారదీసి ప్రయోజకుని చేద్దాం అనుకున్నాను. నా తప్పుడు నిర్ణయం వల్ల ఇవాళ ఒక పసిబడి ప్రాణం పోయింది. అది నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. జీవితంలో ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించొద్దు. అలాంటి ప్రయత్నం చేస్తే అదే నాకు చివరి రోజు అవుతుంది. తీసుకెళ్ళండి. మీలాంటి బాలల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ జూనైల్ హోమ్స్ లక్ష్యం. ఇక్కడ చదువుతో పాటు గేమ్స్, సోషల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఈ సదుపాయాలను ఉపయోగించుకుని మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. సో ఆల్ ది బెస్ట్. చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా చాలా బాగా స్కోర్ చేశారు. మీకు మా జూనియర్ హోమ్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. థాంక్యూ సార్. వాట్ ఇస్ యువర్ గోల్? పోలీస్. బ్రేకింగ్ న్యూస్. నగరంలో లా అండ్ ఆర్డర్ ని తన లాఠీతో అదుపులో పెట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ అలియాస్ ఎన్కౌంటర్ శంకర్ ను బదిలీ చేస్తున్నట్లుగా పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముందు బయటకెళ్లి వాణ్ణి లేపేయాలి. సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. యాక్షన్ ఇంకా గట్టిగా ఉంటుంది. మెక్కీ బల్సిన్ కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట.
ఒరే అబ్బాయి నీ పద్ధతి మార్చుకోరా అని చాలా సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. ఇప్పుడు టికెట్ వచ్చేసింది. సినిమా టికెటా? నిన్ను వేసేయడానికి లైసెన్స్ రా, షూట్ అవుట్ సైట్ ఆర్డర్, ఎన్కౌంటర్. ఈ బెదిరింపులకు భయపడేవాడు కాదురా ఈ టైగర్ దేవి. పదిహేడు పులులు సింహాలు ఏనుగులు ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ ఇటాను, నేను రైటర్ కాదు ఫైటర్ ని. అయ్య బాబు, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తాను ఏంటి? ఇంకా డైలాగులతో యాక్షన్. చవ్వట్లేదు కదా సార్. అయితే వెనక్కి తిరుగు. అట్టగే సార్.
బుక్కపట్నం నుంచి సీఐ రామప్రసాద్ గారు వచ్చారు. రమణ, బుక్కపట్నంలో సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది సార్. మిస్టర్ రామప్రసాద్, యువర్ సీఐ, యు ఆర్ గివెన్ పవర్స్ బై ద సిస్టమ్. కానీ అక్కడ సిస్టమ్ లేదు సార్. ఈ పవర్ ప్లాంట్ మా డ్రీమ్ ప్రాజెక్ట్, దాన్ని అపలం చూస్తారా? ఈ ప్రాజెక్ట్ పర్యావరణానికి ప్రమాదం, ప్రజలకి శాపం. పరిహారం సరిగ్గా ఇవ్వకుండా పంట పొలాలు లాగేసుకున్నారు. కేర్ తీసుకోకుండా కెమికల్స్ ని గాల్లోకి వదిలేస్తున్నారు. నయం కాని జబ్బులు చూస్తే పోలీసులు చెప్పించేయడానికి క్వశ్చన్ చేయడానికి కాదు. ఈ ప్రపంచంలో మనకు నచ్చినవి చాలా జరుగుతాయి. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు, ఆపగలిగానా? సచిన్ టెండూల్కర్ రిటైర్ అవ్వడం ఎవరికి నచ్చలేదు, ఆపగలిగారా? నేను ప్రాజెక్ట్ పెట్టడం నీకు నచ్చలేదు, ఆపగలవా? నో ప్రాజెక్ట్ అగేన్స్ట్ గా జనాభిప్రాయం సేకరించావు, ఇప్పుడు నీ చావుకి జనాభిప్రాయం సేకరిస్తా. మన ఏరియా డెవలప్మెంట్ కోసం నేను పెట్టబోతున్న ప్రాజెక్ట్ ఆపడానికి వీడు ప్రయత్నించాడు. వీడిని చంపడం తప్పని మీలో ఒక్కడు చెయ్యెత్తినా వీడిని వదిలేస్తా. నాకు అగేన్స్ట్ గా ఎవడైనా చెయ్యెత్తితే వాణ్ణి కూడా చంపేస్తానని భయపడద్దు. తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నిన్ను ఇంత పబ్లిక్ గా ఎందుకు చంపుతున్నానో తెలుసా? మళ్ళీ నా ప్రాజెక్ట్ ని ఆపాలన్న ఆలోచన ఎవ్వడికి రాకుంది. అన్నా, ఆ కలెక్టర్ నేను చేద్దాం. ఆ కలెక్టర్ ఫ్యామిలీ సూసైడ్ కూడా కారణం వాడే సార్. అక్కడ పనిచేయాలంటే మనసైనా చంపుకోవాలి, లేదా మనిషి అయినా చచ్చిపోవాలి. ఆ రెండింటికి నేను రెడీగా లేను సార్. ప్లీజ్ సార్, నన్ను ట్రాన్స్ఫర్ చేయండి, లేదంటే రిజైన్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఓకే మిస్టర్ రామప్రసాద్, మీ ట్రాన్స్ఫర్ సంగతి నేను చూసుకుంటాను. యు మే గో నౌ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. రామప్రసాద్ సార్, మనం చేయలేని పని ఎవరూ చేయలేరు అనుకోవడం పొరపాటు. ఓకే, నువ్వు చెప్పింది ఒప్పుకుంటాను. బొక్కపట్నంలో పుడింగ్ ఉన్నాడు, కానీ నా దగ్గర ఆడికి మొగుడు ఉన్నాడు. సో అరగంట నుంచి ఎక్స్టెన్షన్ లేదు. అది నిల్లండి సార్, ఫుల్ కౌంటు. అంటే ఫుల్ కౌంటు నిల్లండి, చెప్పాను కదా. ఇది అన్యాయం సార్. మీ సాలరీస్ కి చక్రాలు వచ్చి అంత పేకారుతున్నారు. నువ్వు నోరు మూసుకుని సరిగా ఇస్తే చేస్తాడు, తేడా వస్తే మేడం తోల్తేస్తుంది. రోజు మాకు ఈ చాకీ లేదు సార్, చాకలకేస్తే ఛార్జీలు అవుతుంది. కక్కుది కాకపోతే ఉరుకోవాయి. ఏదో ఫ్రస్ట్రేషన్. నువ్వును మా రోజుల్లో ఎస్ఏ గారికి కాళ్ళు నొక్కే వాళ్ళని తెలుసా? టైఫాయిడ్ తో మీ ఫాదర్ పోతే టెన్త్ పేరు మీ మీద జాలిపడి జాబ్ ఇచ్చారు. కాలేంటి ఏమైనా నొక్కుతారు. డిగ్రీలు చేసి వచ్చాం సార్. ఎందుకు? అడుగు తింటానిక. మటన్ తెచ్చాను సార్. లివర్ వేసావా? లడ్డు కూడా చేశాను సార్. ఎందుకు? ఇక్కడ మా దావుతున్నాడు కదా. ఇవాళ మా బుడ్డోడి బర్త్డే, బిర్యానీ అదిరిపోవాలి. చేపకి తప్పిట్ట కూత ఎవడు సంజాయించక్కర్లే, ఏడకాడి కిరిగా తీస్తా. అరే నిలబడ్డావు, డబ్బులు ఇస్తే ఎస్ఏ గారిని డబ్బులు అడుగుతావా? పరిసిందా? అదిగా సాబ్, నెల నెల మీకు మామూలు ఇస్తున్నాం కదా. మళ్ళీ బుడ్డోడి బర్త్డే అని, బ్యాచులర్ పార్టీలు అని లాగేస్తుంటే ఇంకా మేము ఎలా బతకాలి సాబ్? బతకపోతే చచ్చిపోరా, నాకే సంబంధం. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నామంటే నీ మట్టం తిని మలేరియా వచ్చి పోతున్నారని కేసేసి లోపలేసేస్తాను. రాస్కల్, ఇది మీద కేసు బుక్ చేయొద్దు సాబ్. డబ్బులు వెళ్ళిపోతాను. రేపు వస్తాను. మళ్ళీ రేపా?
రేపు 1వ తారీఖు మర్చిపోయావా? మార్కెట్ లో అందరికి చెప్పు. నేనేదో ముచ్చినా ఎలా సంచి పట్టుకుని ప్రతి షాప్ కి తిరగడాలు ఉండవు. జీప్ తీసుకొచ్చి సెంటర్ లో పెట్టాను. 10 నిమిషాల్లో అందరికి తీసుకొచ్చి అందులో పెట్టేయాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? ముష్టి మీరు అడగరు, మేము వెయ్యాలి. ఈ బతుకి మళ్ళీ సరైలా. పాపం బక్కోడి మీద ఏంటి సార్? పాడు బక్కగా ఉంటే నేనా రెస్పాన్సిబిలిటీ? షాప్ లో మటన్ మొత్తం అమ్మేసుకోకపోతే కొంచెం తినచ్చు కదా. ఆ ఛాన్స్ మీరు ఇస్తే కదా. సర్లేండి, రేపు కొత్త సీఏగారు వస్తున్నారు. మనిషి ఏంటో మెంటాలిటీ ఏంటో ఎంక్వైరీ చేయరా. ఎవరైతే మనకేంట్రా, మనతో సింక్ అయితే హ్యాపీగా ఉంటాడు, సిన్సియర్ అయితే వాళ్ళ చెప్పు దెబ్బలు తింటాడు. ఇంటికి ఇంకా కేక్ పంపించలేదంట, బేకరీ మూయించేస్తాను రాస్కల్. గుడ్ మార్నింగ్ దక్షిణామూర్తి గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను సార్. ఇప్పుడు దాకా మీరేంటి సార్ ఇలా ఊరికే వచ్చారా? ఈ ఊరికే వచ్చాను. అంటే రేపు రావాల్సిన సిఐ ఇవాళ వచ్చింది? నేనే. 2 ఇయర్స్ ని అండర్ లో పనిచేసిన పాపానికి బీపీ షుగర్ గ్యాప్ లేకుండా వచ్చేసాయి. ఇంకా బ్యాలెన్స్ ఫ్రాక్చర్, క్యాన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంటిమేట్ చేయలేదుగా. సర్ప్రైజ్ ఇద్దామని, షాక్ ఇద్దామని. మీరు మారలేదు సార్. మీరు మారలేదు. నన్ను చూడంగానే ఎగ్జిబిషన్ లో తప్పిపోయిన పిల్లలాగా ఎక్స్ప్రెషన్, లోపల ఎండాకాలం సెలవులు ఎంజాయ్ చేసే పిల్లలాగా అట్మాస్ఫియర్ యాజ్ ఇట్ ఇస్. మూర్తి గారు, ఇది పోలీస్ స్టేషన్ లా లేదు, ప్యాకెట్ క్లబ్ లాగా ఉంది. ఎవరు సార్ బాబు? సినిమా హీరోలా ఉన్నాడు. సినిమా హీరో కాదయ్యా, కొత్త సిఐ. ఫ్రాంక్ గా చెప్పండి రా అబ్బాయిలు, ఊళ్ళో పరిస్థితులు ఇక్కడ వాట్ టు డు, వాట్ నాట్ టు డు. సార్ ఇక్కడ వాట్ టు డు అంటే డ్యూటీ తప్ప ఏమైనా చేయొచ్చు సార్. వాట్ నాట్ టు డు అంటే ఏమన్నా చేయొచ్చు కానీ డ్యూటీ మాత్రం చేయకూడదు సార్. అదేంట్రా అనేస? కారణం దామోదర్ అనే దుర్మార్గుడు సార్. ఇక్కడ అంతా డిస్టారాజ్యం సార్, ఎదిరిస్తే లైఫ్ కథం. పేరుకే పోలీసులు సార్, ఫ్యాక్ట్ మాత్రం వాడికి బానిసలు. వాడి చేతికి బెడీలు వేసుకుని పోయి మా చేతులు కాజలేసుకుని బతుకుతున్నాం సార్. దామన్నని గెలిపితే మూడ కన్ను తెరుస్తాడు, కానీ కాళ్ళకాడు అంటే కళ్ళలో పెట్టుకొని చూసుకోడు. హైకమాండ్ కి సోపేసే మినిస్టర్ లాగా వస్తున్నాడు. ఎవడ్రాడు రా? బిర్యానీ రాజని కానిస్టేబుల్ సార్. మరి సీఏ గారు వస్తే రాడే? సీఎం వచ్చిన రాడు సార్. ఏరా, దాము గారు తో డైరెక్ట్ టాక్సెస్ ఉందని బల్పు సార్. వాడి ఇంటర్నల్ డీటెయిల్స్ అన్ని ఇన్ని డౌట్ తెలుసు వీడికి. నమస్తే సీఏ సార్, బిర్యానీ రెడీ అయింది, తింటారా? అన్నే గాడేవాడు నిన్నే నన్న. అదే అడవిపంది ఫేస్, ఇదే ముళ్ళపంది నోసు, ముర్రా గేదెల ఒళ్ళు, ముర్రా గోళ్ళ కళ్ళు, పందికొక్కు పొట్టాలు లొట్టి పెట్ట సొట్ట. డిట్టో చచ్చిపోయిన మా క్లోజ్ ఫ్రెండ్ అనే వెంకట్రావులో ఉన్నాం. ఎట్లా చచ్చిపోయిండు? నేనే చంపాను. క్లోజ్ ఫ్రెండ్ ఎందుకు చంపేసాను? అదో సాడ్ స్టోరీ. షార్ట్ స్టోరీలో చెప్తానే, మా వాడు కత్తి లాంటి కబడ్డీ ప్లేయర్, కప్పు కొట్టాను కర్నూలుకి వెళ్ళి తప్పు చేస్తున్న ఓబిల్ రెడ్డిని కొట్టాడు. బుల్ లాంటి ఓబిల్ రెడ్డితో ఫైట్ చేసి డాల్ లాంటి స్వప్నం కాపాడి తన దిల్లిని గిఫ్ట్ గా ఇచ్చేసాడు. కానీ స్వప్న ప్రాఫిట్ వచ్చిన పేమెంట్ ఎగ్గొట్టే ప్రొడ్యూసర్ అట్లీస్ట్ షేక్ అని కూడా ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. దాంతో అన్నే హర్ట్ అయ్యాడు, సూసైడ్ కి ఫిక్స్ అయ్యాడు. నేను కంపెనీ కమిట్ అయ్యాను. మా వాడి కాఫీ అంటే చచ్చేంత ఇష్టం, అందుకే 1/2 చెప్పాం. అందులో 1/1 విషం కలిపాం. 2 సిప్కి అన్నే 2 కళ్ళు మూసాడు. కప్పు కంప్లీట్ అయినా నాకు రెప్ప కూడా పడలేదు, తిప్పి చూస్తే స్లిప్. నేను పోవాలనుకుంటాం నెసెసిటీ, నువ్వు పోవాలనుకుంటావు అట్రాసిటీ, అందుకే నీ కప్పులో కలిపాను పంచదార. అప్పుడు కారింది నా కంట్లో నుంచే కదారా. ఫ్రెండ్ని చంపేసిన గిల్ట్తో బెల్ట్ కట్టుకున్నాను, బ్లడ్ పోయింది తప్ప బాధపోలేదు. సారీ సార్. సార్ కాదురా, శంకు. మా అన్నే నన్ను అలాగే పిలిచేవాడు. సార్ శంకు. అన్నే శంకు. అన్నే శంకు. ఇప్పుడు చెప్పరా అన్నే, బతుకున్నప్పుడు నీ మాట ఇంట్లేదని ఏడిచేవాడు, ఇక నీ మాట ఇందామనే ఫిక్స్ అయ్యాను. ఇక డైరెక్షన్ నీది, యాక్షన్ నాది. నాకు ఫిచ్చింగ్ అయింది. అరే శంకు, ఎవ్వరి మాట నమ్మకు. దామన గురించి 2 ముక్కలాలు ఎంత? కాలు తువ్వితే కాలశర్పం, చెయ్యి కలిపితే కల్పవృక్షం. కలపాలంటే అన్నదందాలు తెలియాలి కదండి. 3 ముక్కలా చెప్తా. లిక్కర్ బిజినెస్, బెట్టింగ్ బిజినెస్, డూప్లికేట్ దంద. ఈ మూడింటికి హెడ్లు లిక్కర్ సీను, ఫిరంగి సంపేంగి. ఈ ముగ్గురు బినామీలు అయితే అన్న సునామీ. ఇంకొక ముచ్చట మర్చిన అన్న దగ్గరోళ్లకు దాన కర్ణు లెక్క. కానీ దగ్గరేది ఎలారా? అన్నకు చేత్త బిర్యానీ కలుపుతా, ఇంకో చేత్త మందు కలుపుతా, ఈ 2 చేతులతో మీ ఇద్దరిని కలుపుతా. కలుపుతావు? అవునా? ఆయన ఒక్కడి కథ చెప్తే నువ్వు ఇక్కడ కథ మొత్తం చెప్పేశావు. కథ చెప్పినరా? రే బిర్యానీ, దాముగాడి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ కనిపించింది, నీలో డివోషన్ కనిపించింది. పోలీసుడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్ కాదు, అవర్షన్. ఇక నుంచి పోలీస్ స్టేషన్ లో ప్యాకాట్లు, తొక్కుడు బిల్లలు, కోతి కొమ్మచ్చలాడితే కోసి కారం వేసి కూరండేసి కుక్కలకేసేస్తాను. మీకే ఇన్నాళ్ళు దాముగాడికి భయపడి డ్యూటీ చేశారు, ఇప్పుడు దాముగాడిని భయపెట్టేలా డ్యూటీ చేయాలి. ప్రవేశించిన తెలుగు సంవత్సరాది 3 అక్షరాలు. ఉగాది. ఉగాది
సభాస్ తొందర పెట్టండి రా చోట్ల వెళ్ళారా ఏమిటి సీన్ బాబు ఇది ఓ పక్క గుడి మరో పక్క బడి మధ్యలో బెల్ట్ షాప్ ఏమిటి అందుబాటులో మందు పథకం గుడికెళ్తే ఏమొస్తుంది పుణ్యం బడికెళ్తే ఏమొస్తుంది జ్ఞానం వాటర్ అయితే రెండు ఇక్కడ వస్తాయి ఈ దాష్టిగానికి ముగింపులకే మహానుభావుడు తప్పకుండా వస్తాడు నీ తలకా వస్తాడు ఎక్కువ మాట తోలు తీస్తాను కొండబాబు ఆడేవుడు నా క్లోజ్ ఫ్రెండ్ మొదలైన దీనికి బ్యాండ్ అదే బరిగొడ్డు ఫేస్ ఇదే జరుగుడ్డు నోజు పల్లీ లాంటి పళ్ళు గోళీ లాంటి కళ్ళు కారుమబ్బు కలరు తారడబ్బా ఫిగర్ కరెక్ట్ గా కోమలోకి వెళ్ళి మా ఫ్రెండ్ కొండబాబులాగా ఉన్నావు ఏమైంది అదో పెద్ద కోమా స్టోరీ కామాలు లేకుండా చెప్తా చిన్నప్పుడే కోమాలోకి వెళ్ళిపోయిన ఫాదర్ కళ్ళు తెరిచాడని విన్నప్పుడే ఆయన ఆరోగ్యానికి ఆనందం మిక్స్ చేద్దాం కొండబాబు ఫిక్స్ అయ్యాడు ఎంత కష్టమైన ఆయనకి ఇష్టమైన ఎమ్మెల్యేగా యాక్ట్ చేశాడు మధ్యలో మ్యాటర్ తెలియని నేను టంగ్ స్లిప్పాను దాంతో తండ్రి బకెట్ తెరేసాడు ఈసారి కొడుకు కోమలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అలాగే ఉన్నా నేను ఇలా చూస్తుంటే నాకు ఎలాగో ఎటువంటి చాలు మనకి నాకు కూడా అలాగే ఉంది సీఏ గారు సీఏ గారు కాదురా శంకు మా కొండి గారు నన్ను అలాగే పిలిచేవాడు ఇప్పుడు నేను పిలవచ్చా మరి శంకు కొండి శంకు కొండి సీఏ గారు మీ అనుబంధాలు తర్వాత ముందు ఈ బెల్ట్ షాప్ సంగతి తేల్చండి ఏంటా పంతులు తేల్చేది మందు బాటిల్ మీద ఏం రాస్తుంటది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అది చూసేవడం అంటున్నాడా సినిమాకి వెళ్తే ముఖేష్ కి కహాని అని ఊతలు కొడతారు ఓ నది చూసేవడం అవుతున్నాడా లాస్ట్ ఇయర్ సమ్మర్ లోనే మన వాళ్ళు 38 కోట్ల లీటర్ బీర్ తాగేశారు ఏంట్రా అంటే సెలవు అంటున్నారు దానికి ఏం చెప్తావు నువ్వు ఈ రోజు ఇండియాలోనే మన స్టేట్ లిక్కర్ కన్సంప్షన్ లో టాప్ పొజిషన్ ఉందంటే మా కొండగళ్ళ అంటే కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అయినా నాకు ఇది ఏదో డిస్కషన్ ఏంటి పదరాకొండి ఆకలేసేతను మనం బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుంటాం రేకుండి ఈ జనాలకు జల్సీ కాకపోతే మీరు ఎన్ని లక్షలు పెట్టి లైసెన్సులు తీసుకుని టెండర్లు పాటి బిజినెస్ చేస్తుంటే అన్యాయం అక్రమం గాలు చేస్తారంటరా శంకు నీకు సీక్రెట్ చెప్పనా చెప్పు మనం అసలు టెండర్లు లేవు లైసెన్సులు తీసుకో దామన్నగా పర్మిషన్లతో పనే లేదు పెట్టాలనుకుంటే పెట్టేసరి అంతే ఏంటి పెట్టేది లింగి లింగమని ఒక్క బెల్ట్ షాప్ నేను ఇంత ముందు పనిచేసిన ఊళ్ళో ఒక షాప్ కి లైసెన్స్ తీసుకుని 6 బెల్ట్ షాప్లు రన్ చేసాడు సింగిల్ లైసెన్స్ మీద 12 బెల్ట్ షాప్లు రన్ చేస్తున్నావు ఒరే సీను నీకు దూకుడు ఎక్కువరా ఆ దూకుడే లేకపోతే ఎక్కడ సీనికి ఎక్కడ సీనికి తేడా ఉంటది ఎరా శంకు నగేష్ నేను ఎవడుంటే ఇంకా చెప్పేస్తావు మా కొండగళ్ళకి బడాయి కూరా నీక నేను 12 బెల్ట్ షాప్లు రన్ చేస్తున్నావా ఏం డౌట్ నోటి మీద ఉంటాయి చకచకా చెప్పేస్తాను ప్రభాను టకటగా రాసుకోరా మన వాళ్ళు ఆ షాపుల జోలికి వెళ్తే తోలు తీసేస్తానని చెప్పు చెప్పు నువ్వు చెప్పరా నెంబర్ 1 గాంధీనగర్ బాలాజీ కిరాణా స్టోర్స్ మన బెల్ట్ షాప్ ఏంటి గాంధీనగర్ లో బాలాజీ కిరాణా స్టోర్స్ మన బెల్ట్ షాప్ ఓకే సార్ నెంబర్ 2 కొండారెడ్డి జంక్షన్ లో కల్పన కట్ పీసెస్ ఏంటి కొండారెడ్డి జంక్షన్ లో కల్పన కట్ పీసెస్ కూడా మన బెల్ట్ షాప్ ఓకే సార్ సులాగ్గా చెప్పేసరపు నాడెందుకు నువ్వు వచ్చేసి కదా ఏడాది మొత్తం మేపిన పుంజు పందెంలో ఫస్ట్ దెబ్బ పడిపోయినట్టు ఇలా పడిపోతున్నారేంట్రా అయ్య బాబు ఏడన స్పెషల్ ఏంటి సీనా ఇంకా ఆడేందుకు నువ్వు వచ్చేరా ఇంకా కూర్చోబెట్టేమో నువ్వు కూర్చుంటిపోయావేంట్రా లేకపోతే మీరు వదులుతారంటాడు బాబా చాలా తెలివిందిరా నీక మీకన్నానండి ఆహా పురాణాలకి ప్రాణం పోసి ప్రాక్టికల్ గా చూపించారు నేనేం చూపించానే స్నేహంలో కర్ణుడు లౌక్యంలో కృష్ణుడు పరాక్రమంలో పరశురాముడు 10 నిమిషాల్లో 10 అవతారాలు చూపించారు మీకు మీరే సాటి మీకెవరూ లేరు పోటీ ఇదిగో పంతులు గారు ఆడియో ఫంక్షన్ లో హీరోలు పొగిడినట్టు పొగడకండి మీరెళ్ళి దేవుడి సంగతి చూడండి నేను ఈ దెయ్యాల సంగతి చూస్తాను
ఇప్పుడేమనిపిస్తుంది? పక్కనే ఫార్మసీ ఉంటే బాగుంది అనిపిస్తుంది సార్. మళ్ళీ ఇలాంటి ఆశాలు ఎత్తావా? ఆశాలు వేయాలంటే కోసాలు కదలాలి కదా సార్. పెయిన్ లో కూడా పంచులు వదలట్లేదురా సినిమాలు. సరే కోసాలు సెట్ అయినాయి కదా, నీ ఆశాలు మొదలెట్టావు అనుకో, పిక్నిక్ తీసుకెళ్లి ఫ్రీగా వదిలేస్తాం. పిక్నిక్? పిక్నిక్ అంటే ఫారెన్ టూర్ కాదు రోయ్, ఫారెస్ట్ టూర్. ఎన్కౌంటర్. అదేం సార్ వాళ్ళు అలా ఉంది సార్, మన టార్గెట్ ఈ బినామీలు కాదురా, సునామీ. ఇతను మన టూర్ కోఆర్డినేటర్, ఇక్కడ మీకేం కావాల్సిన అరేంజ్ చేస్తాడు. చూడు సార్, వీళ్ళందరూ నా పవర్ ప్రాజెక్ట్ కి హెల్ప్ చేసిన ఆఫీసర్స్. ఈ వన్ వీక్ వీళ్ళు ఏమడిగినా నో చెప్పద్దు. ఓకే? ఓకే సార్. హలో దుర్గన్న, ఆ కొత్తగా వచ్చిన సీఏ మన లిక్కర్ షాప్ లన్నీ ముగించేశాడన్న. మన షాపు క్లోజ్ చేశాడా? నిజమన్నా, నన్ను మా వాళ్ళందరినీ లోపలేసి మక్కేస్తాడన్నా. చుప్. ఇప్పుడన్న హ్యాపీ మూడ్ లో ఉన్నాడు, ఈ విషయం తెలిసి టెన్షన్ పడతాడు. నువ్వు వెళ్ళి ఫిరంగిని కలవు. ఫిరంగా? చేసే పద్ధతి బ్రదర్స్ నేను బతకనివ్వరా. దుర్గన్నేమన్నాడ్రా? ఎన్నిసార్లు చెప్పాలన్నా ఫిరంగిని కలవమన్నాడు. అదిరా, ఆ ఫ్యామిలీకి నా మీద ఉన్న రెస్పెక్ట్. సరే అన్న, ముందు ఆ షాపుల సంగతి చూడు. ఈ ఫైనల్స్ అయిపోనీ ఆ షాపుల సంగతి, ఆ సీఏ గారి సంగతి చూస్తా. రే గోవిందు, అట్టగిడిసెల చుక్కు పెతులు పెట్టావా? పెట్టానయ్యా. రే రాంబాబు, దంపుడు బియ్యం పనస పుట్టు పెట్టావా? పెట్టాను సార్. విసుకుంటావేంట్రా, చెక్ చేసుకోవద్దా? లిస్ట్ చూసుకోండి సార్, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఫిష్ ఓకే, మటన్ ఓకే, నూనె. పెళ్లి భోజనాలకు ఫుడ్ మెటీరియల్ సప్లై చేస్తున్నట్టు ఏంటో ఇదంతా? అసే గారు మామూలు సార్, నెల నెల మాకు ఇది మామూలే సార్. ఇవ్వకపోతే ఏం చేస్తాడంట? అయ్యో బాబోయ్, మా మటన్ తిని మలేరియా వచ్చిందని, చేపలు తిని చేతులు పడిపోయాయని, పుచ్చకాయలు తిని పోలియో వచ్చిందని పిచ్చికాయలు శ్రోపలేస్తారు కదా సార్. ఏదో వాళ్ళ అభిమానం సార్. అబద్ధం సార్. ఏ గారు మీకేం కావాలో కూడా చెప్తే. నాకేం కావాలో చెప్తాను వినండి. ఇన్నాళ్ళు ఎస్ఐ గారికి సంతర్పణ చేసిన సామాన్ లిస్టు, వాటి బిల్స్ విత్ ఇంట్రెస్ట్ ఇస్తే మొత్తం కట్టేస్తాను. నేను ఎందుకు కడతాను రా? ఆయన ప్రావిడెంట్ ఫండ్ లోంచి కట్ చేస్తాను. అడిగేవాడు లేడు కదా అని దోచుకు తింటాం అలవాటు అయిపోయింది. ఇంకోసారి ఇలాంటివి నా నోటీస్కి వస్తే ముసిలోడని కూడా చూడకుండా మావోయిస్ట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించేస్తానని చెప్పి ప్రభా. లక్ష్మీపతి గారు సార్ చెప్పలేదు, వినబడింది. ఎప్పుడు లేదు, కొత్తగా డబ్బులు ఏంటి సార్? వద్దండి, ఇచ్చినప్పుడు తీసుకోవాలి, మళ్ళీ ఇంటి స్లాబ్ కడతాడు. తీసుకో. ఏం సార్ అలా చూస్తున్నారు? ఆ అమ్మాయి ఏమా అండి? స్వీట్లు పంచుతుంది కదరా. ఓ ఆ అమ్మాయా? ఎలా ఉంది? బానే ఉంది. బానే ఉంటామంటే అదిరిపోతే. అంతేం అదిరిపోయిందండి? అంతేం అదిరిపోయిందంటే కలర్ తో పాటు క్యారెక్టర్ ఉంది, వెరీ రేర్ క్వాలిటీ అది. అమ్మాయి క్యారెక్టర్ మీకే తెలుసు అండి. ఇంత హీట్ లో కూడా స్వీట్లు పంచుతుంది, ఆ ప్రూఫ్ చాలదు క్యారెక్టర్ క్యాచ్ చేయడానికి. అయితే ఇప్పుడు ఏమంటారు సార్? ఏం లేదురా, లైఫ్ అంతా కేడీ అదులతోనే సరిపోయింది, మనకి ఏజ్ వచ్చేసింది, ఎవరినో కొంచెం చూసుకోవాలి కదా. అంటే మీరు అమ్మాయిని? మరి అదే కదరా, అదే వెంటనే వెళ్ళి సెట్ చేస్తారు. ఒరే మీ సీఏ గారంటే నీ గొప్ప, వాళ్ళకి మనం నచ్చదు. నచ్చకపోవడానికి మీకేం తక్కువ అండి, అమ్మాయి కలర్ క్యారెక్టర్ ఉంటే మీకు ఎక్స్ట్రాగా గ్లామర్ గట్స్ ఉన్నాయి కదా. తినటోటి సరోజా, సరోజా నిన్నే సరోజా ప్లీజ్. ఏంటి నీ ప్రాబ్లం? హార్ట్ ప్రాబ్లం, అది నీకు ఇచ్చి 6 నెలల నుంచి నీవెంటే పడుతున్నాను. నువ్వేమీ ఇరిటేట్ అవుతున్నావు? ఆ డిప్రెషన్ తో 5-6 సార్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను. ప్రొఫెషన్ డాక్టర్ లొకేషన్ హాస్పిటల్ అవడం వల్ల చావులో కూడా ఫెయిల్ అయ్యాను. దయచేసి ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకో. డాక్టర్ గారికి కట్టలేదంటే ఇంకా మనకేం కట్టవుద్ది? చూడమ్మా డాక్టర్ చక్రవర్తి, ఈ డాక్టర్ అన్న యాక్టర్ అన్న నాకు చిరాకు. ఓహో, ఈ రోజుల్లో అమ్మాయిలకి పోలీసు అంటే పిచ్చ క్రేజ్ అండి. ఇంకా పోలీసులు పోస్ట్ మ్యాన్లు అయితే ఆ పేర్లు వినగానే వరుస పెట్టి వాంతులు వచ్చేస్తాయి. పైగా నాకంటూ కొన్ని ఆశయాలు లక్ష్యాలు ఉన్నాయి, అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు. సరోజా, సరోజా. అమ్మాయి ఏం చెప్పిందో విన్నావా ప్రభా? పోలీసులంటే వాకంట. అయితే ఏంటంట? ఏం లేదు, నచ్చిన అమ్మాయి దొరకపోతే ఆ నరకం మామూలుగా ఉండదు. ఇలాగే నా ఫ్రెండ్ కూడా లవ్ లో ఫెయిల్ అయ్యి సీలింగ్ ఫ్యాన్ కి లుంగితో ఊరేసుకుని చచ్చిపోయాడు. ఈయన ఫ్రెండ్ అంటేనే తెలుస్తుంది ఎంత పన్నుడో. మనకు ఆ పరిస్థితి రాదని చెప్పు ప్రభా. ఎన్నితో ఎన్కౌంటర్ చేసినంత ఈజీ కాదు గర్ల్స్ ని పడేయడమని చెప్పు ప్రభా. అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పేలా చేస్తానని చెప్పు ప్రభా. ఇంపాసిబుల్ అని చెప్పు ప్రభా. బోనస్ కావాల ఫ్యామిలీ మొత్తం వచ్చి బతిమాలేలా చేస్తానని చెప్పు ప్రభా. బీపీ ఎక్కువైపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అదే జరిగితే గుండు కొట్టించుకుని గాడిద మీద ఊరేగుతానని చెప్పు. అయితే ఆ బోడి కొండకి రెడీ అయిపోమని చెప్పు ప్రభా. చేయబట్టుకుంటున్నాను. అది కాదండి బాబు, ఆ ముస్లిం తో ఛాలెంజ్ చేశారు బానే ఉంది, అసలు పోలీసులు అంటేనే అసహించుకునే అమ్మాయిని ఎలా
సెట్ చేస్తారు సెట్ చేయాలంటే స్కెచ్ చేయాలి స్కెచ్ చేయాలంటే ముందు అమ్మాయి డీటెయిల్స్ సెట్ చేయాలి ఐ యామ్ దానయ్య డేటాబేస్ దానయ్య శంకర్ ఎన్కౌంటర్ శంకర్ లోకల్ నేషనల్ హిస్టారికల్ మైథలాజికల్ కాంటెంపరీ కంట్రోవర్షియల్ కేటగిరీ ఏదైనా ఆల్ డేటా అవైలబుల్ అంతేకాదు పొలిటికల్ లీడర్ ఫ్లాష్ బ్యాక్ నుంచి సినిమా వాళ్ళ సీక్రెట్ల దాకా కామన్ మ్యాన్ కష్టాల నుంచి సూపర్ మ్యాన్ ఇష్టాల దాకా సెలబ్రిటీల అలవాటు నుంచి లెజెండ్ల పొరపాటుల దాకా మొత్తం డేటా నీ దగ్గర దొరుకుతుంది జనరల్ గా ఏం జరిగినా జనవాజ్యం కింద కేసేస్తాను ఇంట్రెస్ట్ జనం కాదు ధనం ఎక్కడో గాంధీనగర్ లో చికెన్ ఉంటే ఆ స్మెల్ నా వ్రతం భంగమైందని కేసు పెట్టి పాటికి వేలు లాగేశాను రాత్రులు ట్రైన్ సౌండ్కి నిద్ర పట్టడం లేదని సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసు పెట్టి సెటిల్మెంట్కి రప్పించాను రీసెంట్ గా పక్కింటి షాడో నా సైట్ లో పడిందని వాడి మీద కేసు వేసి లక్ష రూపాయలు లాగేశాను ఆ షాడో వల్ల నా బాడీలో డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందని ఎఫిషియన్సీ వాడాను లాలో ఉన్న లూప్ హోల్సే నాకు ఫుల్ మీల్స్ దానికి డేటా బేస్ ఇస్ సోర్స్ ఇంకా నీ డేటా ఆపి పిల్ల బయోడేటా సంగతి చూడు పేషెన్స్ తక్కువ అనుకుంటాను పనులు ఎక్కువ ఓహో ఈ అమ్మాయి పేరు సరోజ సరోజ స్వీట్స్ అధినేత ఆదికేశవ ఓన్లీ డాటర్ ఫాదర్ జైంట్ ఫ్యామిలీ జాయింట్ బాబాయిలు వీరకేశవ చెన్నకేశవ ఒకప్పుడు వీళ్ళ ఫ్యామిలీ తోపుడు బండి మీద తాపేశ్వరం కాదని అమ్ముకునేవాడు రాసుకోరా సరోజ పుట్టాక అమ్మాయి పేరుతో ఒక షట్టర్ ఓపెన్ చేశారు సెంటిమెంట్ సిమెంట్ లా పనిచేసి బిజినెస్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది సిటీలో 4 బ్రాంచ్లు శివార్లో 40 సైట్లతో ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు వీళ్ళ కొట్లో స్వీట్లు లాగే నోట్లో మాటలు కూడా చాలా తీయగా ఉంటాయి అంతేకాదు వీళ్ళు పబ్లిసిటీ రామ్ గోపాల్ వర్మ కంటే రాక్షసంగా వాడేసుకుంటారు సీ దిస్ ఏంట్రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు 30 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను సంసారంలో సుఖం లేదు మందులతో మార్పు లేదు ఫైనల్ గా ఇంట్లో పిల్లలు లేరు దానికి ఎందుకు అంత దిగులు సరోజ స్వీట్స్ మరి హల్వా ఉందిగా ఎక్స్పర్ట్ గా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను సంతాన ప్రాప్తికి సరైన రూటు సరోజ స్వీట్ ఒకప్పుడు నేను నల్లగా తారులా ఉండేవాడిని నా మల్లెపూల వ్యాపారం సరిగ్గా ఉండేది కాదు పావుకిలో మల్లెపూలు ఇవ్వండి ఇస్తున్నానమ్మా ఆడవాళ్లు మల్లెపూలు కొనడానికి వచ్చి నన్ను చూసి కొనకుండా పారిపోయేవారు వ్యాపారంలో చాలా లాస్ వచ్చింది ఆ తర్వాత నా ఫ్రెండ్ సలహాతో సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తిన్నాను ఇలా తెల్లగా మారి ఇప్పుడు నా మల్లెపూల వ్యాపారం జోరుగా సాగుతుంది ఒక స్కిన్ స్పెషలిస్ట్ గా నా సజెషన్ కళకళ ఆడే కలర్ కావాలంటే సరోజ స్వీట్స్ వారి పూతరేకులు తినాలంటే నేను హోంవర్క్ చేయమంటున్నాను కదా చేయను ఏమిటి సంగతి చూడు మామ వీడు హోంవర్క్ చేయట్లేదు సరోజ స్వీట్స్ పెట్టు చిన్నప్పుడు నీకు అదే పెట్టేదాన్ని ఒక సీనియర్ మాస్టర్ గా చెప్తున్నాను మీ పిల్లలకి సరోజా స్వీట్స్ పెట్టండి స్టేట్ ర్యాంక్స్ కొట్టండి ఫ్యామిలీ స్టోర్ పురం అయినా పిల్ల కాంచీపురం ఎరా ప్రభా ఎస్ సార్ నో సార్ నువ్వు అంటావేంటయా ఇందాక స్కూల్ పిల్లలకి స్వీట్లు పంచుతుంటే ప్రత్యక్షంగా చూసాం పరోక్షంగా ఏం జరుగుతుందో నేను చెప్పనా ఆ చెప్పు పై చూస్తున్నాడు మీగా పెట్టడానికి దేవుని తిరుపతి అనుకుంటారా ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ తో సరోజ స్వీట్స్ కొనేమని చెప్పండి లేకపోతే స్కూల్ కలవని మారేసేయండి అర్థమైనా మరి ఇందాకేంటి ప్రభా తనకేదో ఆశయం అది నమ్మిన ఆశయం కామన్ గా కన్ని పిల్లలు హస్బెండ్ గురించో హనీమూన్ గురించో కడలు కంటారు కానీ ఈ డేంజరస్ గర్ల్ డ్రీమ్స్ అన్ని కాలిఫోర్నియాలో కాజా షాప్ పెట్టాలి చికాగోలో చిమిలి ఉండలమ్మాలి ఫైనల్ గా అమెరికా మొత్తాన్ని ఆక్రమించాలి టెన్త్ 4 సార్లు తన్నేయడంతో ఎంత ట్రై చేసినా వేస్తారా అదని అర్థమైంది దాంతో 2 పెళ్ళోడైనా పర్లేదని 3 ముళ్ళకు ఫిక్స్ అయిపోయింది రేపే పెళ్లి చూపు అపియరెన్స్ చూసి ఏంజల్ అనుకున్నాను డీటెయిల్స్ కలిపి ఎంత డేంజర్ అన్నమాట ఎస్ షీ ఇస్ మెర్సీలెస్ ఎమోషన్లెస్ రూత్లెస్ స్టోన్ హార్టెడ్ హార్డ్కోర్ బిజినెస్ ఉమెన్ రే వీరస్వామి ఎంతసేపు రా తొందర కాని అవతల బోల్డెన్ ఆర్డర్లు ఉన్నాయి అయిపోతుందమ్మా ఏమైపోతుంది నీ పిండాకుడు కాస్త మంట పెంచు దరిద్ర పదవ ఏంటే ఇది పెద్దంతర చిన్నంతర లేకుండా చిన్నప్పటి నుంచి చదువు సందేలు మారేసి మగాళ్ళ తయారైన నీకు 2 పిల్లలను చేసుకోవాల్సిన కర్మంటే నోరు మూసుకోండి మన సరోజ స్వీట్స్ బ్రాంచ్ అమెరికాలో పెట్టాలంటే ఎవరో ఒకరు చూసుకుని పోవాలి ఏదో డిస్కషన్స్ ఆపి తొందర కానివ్వండి పెళ్లి వాళ్ళు వచ్చి టైం అయింది బావగారు ఎంత స్వీట్లు బిజినెస్ అయితే మాత్రం ఇన్ని స్వీట్ల స్కాండల్ బ్యాన్స్ ఇవి నథింగ్ బావగారు వెళ్ళికి 250 వెరైటీలు ప్లాన్ చేశాం వెళ్ళికి వచ్చిన వాళ్ళు షుగర్ తో చచ్చిపోవాలంతే స్కాండల్ బ్యాన్స్ అబ్బాయికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా ఫేస్బుక్ అంటే పిచ్చి అన్ని అందులో అప్డేట్ చేసేస్తాడు వీడు ఫస్ట్ 5 చాలా వైల్డ్ గా ఉండేది మీ అమ్మాయి చాలా మైల్డ్ గా ఉంది స్కాండల్ బ్యాన్స్ మైల్డ్ ఏ ఉంటండి గోల్డ్ మరైతే ఇంకే తాంబూలాలు మార్చేసుకుందాం మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటే మధ్యలో మేమెందుకు ముహూర్తానికి ఇంకా 5 సెకండ్ల టైం ఉంది మీ చేరస్తానికి చెదలు పట్ట కొంచెం అటు ఇటు అయితే ఏమవుతుంది అయ్య బాబోయ్ తుక్కు తుక్కు అయిపోతారు 5 సెకండ్ల తర్వాత అయితే పీక్స్ చూస్తారు అయితే లక్కని గెట్ రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్స్ 5 4 3 2 1 గో
ఇంటి పోలీసులు వచ్చారు. ప్రభాకర్ సార్ అరెస్ట్. ఓకే సార్. మ్యామ్ యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటి ఇదంతా? గులాబ్ జామ్ తింటుంటే గులకరాయ అడ్డుపట్టట్టు. శుభకార్యంలో అరెస్ట్ ఏంటండి? అసలు మా ఎండి గారు చేసిన తప్పేంటి? జనాల్ని స్వీట్స్ తో పేషెంట్లని యాడ్స్ తో పిచ్చోళ్ళని చేయటం. అది మా వ్యాపారం. నేరం ఎలా అవుతుంది? నేరం ఎలా అవుద్దా? కాన్వెంట్ కోర్ ర్యాంక్ కి మీ కాజా కి లింక్ ఏంటి? క్రికెట్ ప్లేయర్ 6 కి స్వీట్స్ కి సింక్ ఏంటి? పైగా సెలబ్రిటీస్ ని సేల్స్ బాయ్స్ లాగా వాడుకుంటున్నారని రాంచి నుంచి ధోని మంగళగిరి నుంచి మంతన్ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇది మరీ దారుణం సార్. కటింగ్ షాప్ లో షారూక్ ఖాన్ ఫోటో పెడతారు. అంటే ఆయన ఎక్కడికి వచ్చి కటింగ్ చేయించుకుంటారు? ఏదో పబ్లిసిటీ స్టంట్. మీ స్టంట్ల వల్ల జనం హార్ట్ల కి స్టెంట్ వేయించుకుంటున్నారు. అందుకే లాయర్ దానా మీ ఎండి మీద మర్డర్ కేసు వేశాడు. మర్డర్ కేసా? ఎస్. ఈ పిల్లని చేసుకుంటే బోనస్ గా నిన్ను కూడా బొక్కలేస్తారు. కారాగారం తప్ప కాపురం ఉండదు. స్కాండ్ ద బ్యాన్స్. మాకే సంబంధం. మ్యాచ్ క్యాన్సిల్. అంతే కదా, మనకే సంబంధం. స్కాన్ ద బ్యాన్స్. నో నో వద్దు. రైట్, ఇంటర్వ్యూ చేసిన పని సార్? సిచువేషన్ మొత్తం ఫేస్బుక్ లో అప్డేట్ చేశాను సార్. చేసావా? అమ్మాయి లైఫ్ దుంపనాశనం చేసావా? ఏం చేశాడండి? నీ అరెస్ట్ న్యూస్ ఫేస్బుక్ లో అప్డేట్ చేశాడు. ఇక నీకు అన్నారే సంబంధాలు కాదు కదా, ఎన్జిఓ సంబంధాలు కూడా రావు. నువ్వు ఇలా చేస్తే ఇంకే సంబంధాలు రావు. అది చెప్పడానికి నువ్వే వడ్రా. మొత్తం జరిగిన దాంట్లో మెయిన్ విలన్ నువ్వే కదరా. పెళ్లి కొడుకుని కొట్టావు, అంటూ వచ్చిన అమ్మా బాబుని కొట్టావు, మధ్యలో వచ్చిన పంతులు కొట్టావు, ఉత్తి పుణ్యానికి దానిని కొట్టావు, ఇప్పుడు నన్ను కూడా కొట్టేస్తావా? ముందే కలల్ని కూలిపోయి మనుషులు కూల్చేస్తారా? ఇప్పుడు కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది. ఆడపిల్ల అలస్టితే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అందరూ ఒకే రకంగా అనుకుంటారు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఏదో ఒకటి చేసి మా ఫ్యామిలీ పరువు కాపాడండి. దయచేసి ఒక్క ఫేవర్ చేయటం. నేను మీ ఇంటి వాళ్ళు అలా అనుకోండి బాబు. చూడడానికి సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు మంచి మనసు, మన సీఏ గారు కూడా ఉందనే. ఆయన ప్రొడ్యూసర్లు డబ్బులు ఎక్కడ చూసి చూడనట్టు వదిలేసేవారంట. సీఏ గారు చిన్న కేసు విషయంలో మన ఎంటీ గారు వదిలేలారు. కాబట్టి మీ మాటలు ఇంటర్నేషనల్ షుగర్ వచ్చేసేలా ఉంది. సరే, నా తంట లేదో నేను పడతాను. కాకపోతే మీ ఎంటీ గారు రోజు స్టేషన్ కొంచెం సంతకం పెట్టారు. రోజు స్టేషన్ ఇంకా మాట్లాడదు. ఇందులో బేరాలు ఫిక్స్. పొద్దునే లవర్స్ పాయింట్ కి ఎందుకు లాక్కొచ్చాడు రా ప్రభా? ఇక్కడ లవర్స్ కూడా ఆయన లాగే యదవేషాలేస్తున్నారని చెప్పు ప్రభా. తమ్ముడో తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మాళ్ళు. తుప్పలెక్కండి, ఎక్కడికైనా వెళ్తారు. ఎన్నో వాళ్ళకి ఇప్పుడు ఏడవడం తప్ప ఏం చేయలేరు రా ప్రభా. ఎగసికాల అభి ఒకసారి వెనక చూడమని ప్రభా. ఈ అమ్మాయి వచ్చిందేంట్రా లవర్ కోసం? లవరా? ఏంటండి ఇక్కడికి రమ్మన్నారు? లవర్స్ కలుసుకునే ప్లేస్ ఇదేగా. వాళ్ళు లిమిట్స్ దాటకుండా చూసుకునే డ్యూటీ పడింది. పనిలో పని సంతకం ఇక్కడే పెట్టించేస్తే మీకు స్టేషన్ కు వచ్చే ఇబ్బంది తగ్గుదు కదా అని. థాంక్స్ అండి, నా గురించి బాగా ఆలోచించారు. మొన్నటి నుంచి అదే పని. అదే పాప మీ పెళ్లి చెడిపోయింది కదా అని. అవునండి, అంతా దరిద్ర పెద్దవాళ్ళే. చెత్తదవా, బట్టాకరేదవా, సినిగుట్టేదవా, ఫేస్ ఏంటంటే అలా పెట్టారు. ఫేస్బుక్ లో నా ఫోటో పెట్టి ఆ మాత్రం తిట్టుకుంటా? వాడిని తిట్టుకుంటూ కూర్చుంటే ఏమొస్తా చెప్పండి. మంచి మ్యారేజ్ బ్రోకర్ చూసుకుని మీ డీటెయిల్స్ పంపించండి. నాకు వారం రోజులు 100 సంబంధాలు చూపించాడు. ఎడ్యుకేషన్ ఎక్కువైందా? నేనే వద్దన్నాను. ఎడ్యుకేషన్ తక్కువైతే ప్రాబ్లం గానీ ఎక్కువైతే ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లమా? ఇప్పుడు పీజీలు డిగ్రీలు చేశారనుకోండి, ఫ్రీడమ్ ప్రైవసీ అంటూ 24 అవర్స్ షాపింగ్ లోనూ చాటింగ్ లో ఉంటారు. మనం వెయిటింగ్ లో ఉండాలి. అందుకే 10th ఫెయిల్ అయిన అమ్మాయి కోసం చూస్తున్నాను. ఈ రోజులు అలాంటి వాళ్ళు దొరకడం కష్టమే, బట్ ట్రై చేస్తున్నాను. సరోజు గారు, మీ నాలెడ్జ్ లో కూడా ఎవరన్నా 10th ఫెయిల్ అయినామంటే చెప్పండి. బయట జనాలకి పోస్ట్ మెన్ కి పోలీసు వాడికి తేడా తెలియదండి. ఇప్పుడు నా పొజిషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ నెలకి ఎంత సంపాదిస్తాడో తెలుసా? ఎంతండి? టీఏలు డిఏలు కలిపి పిఎఫ్లు హెచ్ఆర్లు పోగా చేతికి నెట్ 37,500 రూపాయలు వస్తుంది. మా మెయిన్ కుక్ కి 50,000 ఇస్తామండి. శాలరీ ఉండొచ్చు, సెక్యూరిటీ ఉందా? నీకు మంటకి పీకేస్తే వాడి ఇంట్లో వంట ఆగిపోద్ది. అన్ని డబ్బులతో చూసుకోకూడదు. డిపార్ట్మెంట్ అంటే పవర్. రైట్, హట్ ఏదో అరుస్తున్నాడేంటి? ఆయన అడిగింది ఏదో ఇచ్చుండదు, అందుకే కోపం చుట్టింది సార్ కి. ఆయన అడిగింది ఇచ్చేస్తారేంటి? ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయింది, ఎవడైనా లైన్ లో నిలబడాల్సిందే. అదే మేము వెళ్తే కూర్చున్న లేపేసి కూర్చోబెడతారు. గురువారం బాబా గుడికి వెళ్తాం, శనివారం ఎక్కల బాబు గుడికి వెళ్తాం. ఎంతెంత క్యూలు, మాకు డైరెక్ట్ దర్శనం. ఇలాంటి లక్ష్యం ఉంటాయి, అర్థమైందా? బాగా అర్థమైందండి. మీరు సంతకం పెట్టించుకుంటే వెళ్ళిపోతాను. దక్షిణామూర్తికి చిన్న షాక్ ఇవ్వాలి ఎలాగా? అయ్యి బాబు, కంటే ఏదో పడిపోయింది, కొంచెం వదరా ప్లీజ్. బాగుందండి. ఓహో, మేము అవుట్ ఆఫ్ ఎయిర్ మీకు ఫేవర్లు చేయాలి, మీరు మాత్రం మా కన్ను పోతున్నా కన్సిడర్ చేయరు. చేస్తానండి. అయితే ఇవ్వదండి. అంత గట్టిగా ఊతే నలకతో పాటు నలుగుడు కూడా బయటకు వచ్చేస్తుంది. మెల్లిగా, స్మూత్ గా, అది అలా మెల్లిగా. ఏం కంగారు, ఏం చేస్తుందిరా? అడిగి తెచ్చేస్తుంది. ముద్దా. అబ్బా అబ్బా అబ్బా. ఇప్పుడు ఎలా ఉందండి? ఫీలింగ్ బెటర్? అయితే సంతకం పెట్టేనా? పెట్టేని. అరే, ఏమైందండి? రిజిస్టర్ మర్చిపోయాను.
డెవలప్మెంట్ చూసి డీప్ షాక్ లో చేసిన ఛాలెంజ్ మర్చిపోయేమో కనుక్కో ప్రభా. అన్ని గుర్తున్నాయి. ఆడపిల్లని పడేసినంత ఈజీ కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించడం చెప్పు ప్రభా. ఆయనకు వినబడింది, నాకొకటి కనబడింది. ఏంటది? మీరు గుండు కొట్టించుకుని గార్ద మీద ఊరేగుతుంది విశ్వం. పోలీసులు గజ గజ వణికేలా చేస్తా, డిపార్ట్మెంట్ డెంగ్యూ తెప్పిస్తా, నీ లిక్కర్ బిజినెస్ కూడా నేనే క్యాప్చర్ చేస్తా, నిన్ను నా పాలేరం చేస్తా. ఇంద్ర అన్యాయం చేద్దవా రే ప్రభా. నిన్నటిదాకా హచ్చు కుక్కలమ్మ చుట్టూ తిరిగిన వాళ్ళు ఈ రోజు పిచ్చి కుక్కలమ్మ బిజినెస్ మీద పడతారా? నిన్ను కంట కోరికి చంపేతారా రే? కచ్చామతే నిన్నే అన్నా. అన్నా అదే చింతపండు కలర్, ఇదే పనసపండు ఫిగర్, చిట్టడిలో తుప్పల్లా జుట్టు, కుంపట్లో నిప్పుల్లా కళ్ళు, కాకరకాయ స్కిన్ను, కొబ్బరికాయ చిన్ను, డిట్టు మా పండుగడే. నా బెస్ట్ ఫ్రెండ్ మూర్తి గారు, గాడ్ ఇస్ గ్రేట్ అండి. మిస్ అయిపోయిన మా పండుగని మళ్ళీ నా ముందుకు తెచ్చాడు. అంటే తప్పిపోయాడా? పైకి పోయాడు. నేనే చంపేశాను. ఫ్రెండ్ ఎందుకు చంపేశావు? అదో మిస్టరీ లాంటి హిస్టరీ. స్టోరీ చెప్తాడు. అన్నప్రాసన రోజే మేమిద్దరం పోలీస్ క్యాప్లు పట్టుకున్నాం. 5వ క్లాస్ లోనే పెద్ద కాపులు అవ్వాలని పెట్టుకున్నాం. గ్యాప్ లేకుండా చదివి టాప్ లో పాస్ అయ్యి కాపులు అయ్యాం. వాడు అండర్ కవర్ కాపు, నేను అందరికీ తెలిసిన కాపు. ఒక రోజు మాఫియా మొహం కవర్ చేసుకుని నా మీద అటాక్ చేశారు. నేను ఎన్కౌంటర్ చేశాను. ఒక్కో కవర్ ఓపెన్ చేసి చూశాను. లాస్ట్ కవర్ ఓపెన్ చేసి ఎవరైపోయింది? ఆ కవర్ లో ఉన్న అండర్ కవర్ లో ఉన్న మా ఫ్రెండ్ పండుకో. వాడు లేవలేదు. ఫ్రెండ్ ని చంపేశానని గిల్ట్ ఫీలింగ్ తో గీజర్ అందేసి హాట్ షవర్ కింద అవర్స్ కొద్దీ నిలబడ్డాను. బాడీ బాగలేదు తప్ప సోల్ కూల్ అవ్వలేదు. ఇన్నాళ్ళకి అలా ఉన్నా నిన్ను ఇలా చూస్తుంటే నీకోసం ఏమన్నా చేయాలనిపిస్తుంది. నువ్వు క్లోజ్ చేసిన బెల్ట్ షాపులన్నీ ఇమీడియట్ గా ఓపెన్ చేయాలి. ఇంత చిన్న కోరిక, ఎంత పెద్ద మనసు అనేది. పద లంచ్ చేస్తూ మాట్లాడదాం. నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టి లంచ్ ప్లాన్ చేసాడు. వీళ్ళు ఎక్కడగాడేంటర పండు, దామలకు మొత్తం ఆడేనట్టు బెల్ట్ పిస్తున్నాడు. ఏడ్చాడు కర్రేదవా, ఆడు సంవత్సరం మొత్తం కొట్టుకుంటే వచ్చేది మా బిట్టికలు ఒక్క మ్యాచ్ లో లాగేస్తా. ఏంటి అప్పుడప్పుడు జరిగే మ్యాచ్ కి ఇంత ఇన్కమ్ ఉంటుందా? గేములు తక్కువ, స్కీములు ఎక్కువ. పంజాబ్ టీం గెలవగానే ప్రీతి చింత హగ్గిస్తుందా ముద్దిస్తుందా? సిక్స్ కొట్టిన కోహ్లీ చీర గెలిచి సైట్ కొడతాడా కొట్టాడా? ఆడియన్స్ లో కూర్చున్న అంబానీ కొడుకు చిప్స్ తింటాడా పఫ్ తింటాడా? ఇలా వాళ్ళు మ్యాచ్ వేసే బాల్స్ కంటే మేము వేసే బిట్టింగ్స్ ఎక్కువ. కానీ ఓడిపోయిన వాళ్ళందరూ డబ్బులు ఇస్తారని గ్యారంటీ ఏంటి? బ్యాంక్ చెక్లు ముందే లాక్కుంటాం. బ్యాలెన్స్ లేక బౌన్స్ అయితే బాడీలో పాటలు పీక్కుంటాం. దానికి సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. డిపార్ట్మెంట్? బిట్టింగ్లు కట్టే డిపార్ట్మెంట్, బొక్కలు ఎరగొట్టే డిపార్ట్మెంట్. ఇలా 20 మంది టీమ్ స్లీపర్స్ ఇలా మెయింటైన్ చేస్తాం. ఏంటి 20 మందా? లగేష్ నేను నమ్మను. నిజమరా శంకర్? నేను నమ్మనురా పండు. నిజమని చెప్తున్నాను కదా? నేను నమ్మనని చెప్తున్నాను కదా. డైరెక్ట్ గా చూపిస్తే నమ్ముతారండి? చూపించమనే చూద్దాం. ఉండి చూపిస్తా. బిర్యానీ పెట్టావు, నీకు అబద్ధం చెప్తాను రా శంకర్. ఓకే గైస్, ఆల్బడీ కంతు పోలీస్ స్టేషన్. గ్రూప్ మెసేజ్ పెట్టా, మొత్తం 10 నిమిషాలు ఎక్కడ ఉంటారు? ఇదే మా టీం 20. రే అన్న నమస్తే చెప్పండి. రే వీళ్ళ లోపలేసి 20-20 మ్యాచ్ స్టార్ట్ చేయండి రా. డిపార్ట్మెంట్ డెంగ్యూ తెప్పిస్తానని నువ్వు తెచ్చుకున్నావేంటనా? నువ్వు ఈ స్టోరీకి రచనా సహకారం అందించినప్పుడే నేను కేసు చేసి ఉండాల్సింది. వాంటెడ్ గానే వెన్నుపోటు పొడిచావు కదా. అదే ఉందన్నా వాన పోంగండి. నువ్వు తాచుపావు, చచ్చిన పావును ఇంకా చంపక. చుక్కలు కనబడ్డాయా? మధ్యలో కన్నీటి చుక్కలు అడ్డుపడి మసగ మసగా కనిపించినాయి. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సింపతి చూపించకుండా సాడజం చూపిస్తే రిజల్ట్ ఎలాగా ఉంటుంది మరి? ఓకే దెబ్బకి దెబ్బ తీసావు, ఐ అప్రిషియేట్ యూ. కానీ ఈ విషయం దామన్నకి ఎలా చెప్పాలి? ఫిరంగి లిక్కర్ షాప్ లో ఓపెన్ చేయించవా? మన బెట్టింగ్ బిజినెస్ కూడా మోసేసాడన్నా. నన్ను నా బాయ్స్ ని లోపలేసి నారు తీసేసాడన్నా. అసలు ఇవన్నీ వదిలేసి ఏదన్నా ఆశ్రమానికి పోదాం అనిపిస్తుంది. నోరు మూసుకొని వెళ్ళి సంపంగి ఇంకలో. ఏంటమ్మా కర్మ కాకపోతే ఎండి వెండి రోజు పోలీసు వాళ్ళ దగ్గర సంతకం పెట్టి సంతకం వరకు అయితే ఓకేనా? ఏదో సది వినలేక చచ్చిపోతున్నాను. ఏమంటాడు? ఇండైరెక్ట్ నాకు ప్రపోజ్ చేస్తున్నాడు. అడ్వాంటేజ్ గా తీసుకుని అతనే మన ఇంటి చుట్టూ తిరిగేలా చేస్తాను. నా మీద ఉన్న కేసులని ఎత్తేసేలా చేస్తాను. మన సరోజా స్వీట్స్ కి అతనే బ్రాండ్ అంబాసిడర్ చేస్తాను. వాడు చేసిన దానికి ప్రేమిస్తే సినిమాలో భరత్ లో పిచ్చోడిని చేసి రోడ్ల మీద లొంగి డాన్స్ చేయిస్తాను. అర్థమైందమ్మా. సరోజా స్వీట్స్ తీగా ఉంటే సరోజా థాట్స్ క్రూయల్ గా ఉంటాయి. తొందరగా చూడు, ఆయన అడుగుతున్నాడు. మీరు చూసుకోవచ్చు కదా సార్, అవన్నీ నాకేం తెలుసు. చూసారా, ఓ బాస్ కోసం పెళ్లి కూతురు రెడీ వచ్చింది. మీరు చెప్పాక గ్యాప్ లేకుండా కాప్ సినిమాలన్నీ చూసాను. పోలీస్ పవర్ అర్థం చేసుకున్నాను.
అయితే ఇప్పుడు నువ్వు పోలీస్ అవుతావు ఏంటి? 10th ఫెయిల్ కుదరదు. పోనీ పోలీస్ ని పెళ్లి చేసుకోవడం కుదురుతుందా? దానికైతే ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. అయితే నీ సర్కిల్లో ఏదైనా సర్కిల్ ఇన్స్పెక్టర్ సంబంధం చూసి పెడతారా? విన్నర్గా ఐ డైరెక్ట్ ప్రపోజల్. మీరు అర్థం చేసుకుంటే రెండు పార్టీలకి బ్రోకర్ కమిషన్లు మిగులుతాయి. అర్థమైందనుకుంటాను. వస్తాను. బాయ్ బాయ్. Thank you.
నీకు స్వీట్ న్యూస్ చెప్దామని. ఏంటది? ఇక నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగక్కర్లా. ఏ? నీ మీద ఉన్న కేసులన్నీ తీసాను. ఇంకోటి ఉంది, రేపటి నుంచి మన సరోజా స్వీట్స్ కి నేనే బ్రాండ్ అంబాసిడర్ అవుతాను. బోల్డ్ అండ్ ఆడల్ తీసుకొచ్చిన అతను. అంతేకాదు, ప్రేమిస్తే సినిమాలో భర్తగాడిలాగా పిచ్చోడిని అయిపోయి రోడ్డు మీద లుంగి డాన్స్ చేస్తాను. చూసినట్టు మాట్లాడుతున్నాడు. చూశాను కాబట్టే మాట్లాడుతున్నాను. నాకు మీ ఫ్యామిలీ రకరకాల అన్ని ముందే తెలుసు, అందుకే మీ ఇంటికి వచ్చిన రోజే సీసీ కెమెరాలు ఫిక్స్ చేశాను. మీ కుట్రలు కుతంత్రాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నా. మ్యాప్ పిలేసే పోలీసుడికే మ్యాప్ పెట్టారా? ఉండండి, షో కాస్ నోటీస్ తీసుకొచ్చి మీ షాప్ లని సీజ్ చేస్తాను. ఆడ మగ పిల్ల పీచు తేడా లేకుండా అందరం లోపల చూసేస్తాం. బాబు అయిపోయింది అయిపోయింది, అంతా మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని కడుపులో పెట్టుకో. కడుపులో పెట్టుకోవడానికి నేను మీ ఇంటి అల్లుడా? అది కాదు, వెయిట్ ఫర్ ద షో కాస్ నోటీస్. అది కాదు, నేను అన్ని నాటకాలు. ఎంత మోసం! మనం పీకల్లోతు ప్రాబ్లమ్స్ లో ఉంటే ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడు. చెప్పండి రా. అదే అన్న, మా బిజినెస్ ప్రాబ్లం గురించి చెప్పాం కదా, మొత్తం సాల్వ్ చేశా. థాంక్స్ అన్న. ఎందుకురా థాంక్స్? ఇకపై మీ బిజినెస్ లో కూడా నేనే ఇన్ఛార్జ్ గా పోతున్నా. ఆడు చూడండి, డబుల్ షాక్ కొట్టుద్ది. మీరు ఇతనిపై కంప్లైంట్ చేశాక నేను ఆవేశంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇతను ఆశ్చర్యంగా చూశాడు, నేను అయోమయంగా చూశాను. అదే బొప్పాస్కాయ ఫేస్, ఇదే బంగాళదుంప నోసు, పుల్లరెక్కేలా కళ్ళు, చింతపిక్కల్లా పళ్ళు. అచ్చు తప్పిపోయిన మా పెద్దడే. ఎట్టా తప్పిపోయాడు? అదో ట్రాజెడీ స్టోరీ, ట్రిమ్ చేసి చెప్తాను. చెప్పు. మా జాయింట్ ఫ్యామిలీలో ఎవరికి జాబులు లేవు. ఆవారాలా తిరిగే అన్న, ఆనందంగా నవ్వే నాన్న, ప్లేట్ నిండా గారెలేసే అమ్మ, చేతి నిండా గాజులేసే బామ్మ. మా బ్రదర్స్ మధ్యన ఎఫెక్షన్ టన్నుల కొద్దీ ఉన్నా మాటల ఎమోషన్ గ్రాముల్లో ఉండేది. ఏరా అంటే ఏరా అంతే. ఒకరోజు మా వాడు ఏం చేయట్లేదనే కోపంతో కుండి తనేశాను. వాడి గుండె పగిలింది. మాటలు కట్టు, రిలేషన్ ఫట్టు. ఎలాగైనా జాబ్ సంపాదించి హుండీలో డబ్బులు వేసి కుండీ కొనే వరకు ఇంటికి రానని డిసైడ్ అయ్యి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. మా వాడు ఎప్పుడు నా జేబులో డబ్బులు పెట్టేవాడు. అందుకే నీకేమో చేసి పెడతాను. అయితే మూసేసిన బిజినెస్ ఓపెన్ చేసి పెట్టు. అయితే నువ్వు ఈవినింగ్ డిన్నర్ పెట్టు. మా చిన్నాడేమో డిన్నర్ అన్నాడు, మా పెద్దాడేమో డ్రింక్స్ యాడ్ చేశాడు. బిగ్ బ్రేక్ఫాస్ట్ నాకు లంచ్, అట్లకి ఏకగా డిన్నర్ విత్ డ్రింక్స్. ఏంట్రా చిన్నోడా, అందరూ మందు తాగుతా ఉంటే నువ్వు థమ్సప్ తాగుతావు? నాకు థమ్సప్ అంటే ఇష్టం. పైగా మా పెద్దోడు ఎప్పుడు నన్ను తాగమని, నేను నాగమనలేదు. ఆడికి వాగటంలో కిక్కు, నాకు ఇంటర్లో కిక్కు. పెద్దాడు కూడా నిన్ను ఎప్పుడు ఫోర్స్ చేయడు. అరే ఇది మన మందు కాదు కదా, మనం ఎందుకు పెడతామన్నా? పెడితే ఏమవుతురా? మన దగ్గర లేబుల్ ఒక్కటే ఒరిజినల్ చిన్నోడా, లోపలంతా కల్తీ మాల్. మరి మీ పెద్దోడంటే ఎవరుకున్నావు? బాటిల్ కి అయ్యే ఖర్చు 300, బయట అమ్మేది 3,300 అంటే 10 times ప్రాఫిట్. మరి ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఉందా? సన్ ఫ్లవర్ కదా, ఫ్లవర్ పేరులోను జనాల చెవుల్లోనూ ఉంటది. మరి ఆయిల్ ఏముంటది? ఆవదు. అంతేగా చిన్నోడా, పెసరపప్పులో పిచ్చిపప్పు, చింతపండులో వెలగపండు, పెప్పర్ లో బొప్పాయి గింజలు, కాఫీపొడిలో కుంకుడు గింజలు, మిల్క్ పౌడర్ లో మైదా పిండి, ఐస్ క్రీమ్ లో రైస్ పిండి, నెయ్యిలో డాల్డా, వెన్నలో ఆట, ఇలా అన్ని కల్తీ చేసి పారేస్తాం. ఇవన్నీ తింటే జనాలు హెల్త్ పోదా? ఎక్కడికి పోతారు? మన హాస్పిటల్ కే వస్తారు. అక్కడ మెడికల్స్ లో కెమికల్స్ కలిపిస్తాం. మీ చిన్నోడు షాక్ అయిపోయా, మొత్తం చెప్తే పెయింట్ అయిపోతాడేమో. చెప్పే. పెట్రోల్ లో కిరసనాయిలు, డీజిల్ లో నాప్తాయిలు, గ్రీజ్ లో మడ్డాయిలు కలిపేస్తాం. వెహికల్స్ గంగలో కలిసిపోతాయి. ఎక్కడికి పోతాయి? మళ్ళీ మన మెకానిక్ షెడ్ కే వస్తాయి. మన పాస్టామర్ కి పెయింట్ వేసి కొత్త స్పేర్ పార్ట్ కింద తోసేస్తాం. ఇదంతా ఒక చైన్ చిన్నోడా. ఈ చైన్ మెయింటైన్ చేయాలంటే బోల్డ్ అని యూనిట్లు కావాలి. అయినా ఎక్కడున్నా పెద్దడా? అది మాత్రం చెప్పను చిన్నోడా. ఏంటి చిన్నోడు కూడా చెప్పా, నేను ఫీల్ అయ్యాను. ప్రదర్శన మధ్య ఫిట్టింగ్ పెట్టద్దు. డోంట్ మిస్టేక్ పిచ్చనోడా. బిజినెస్ డీటెయిల్స్ నా పెళ్ళాన్ని కూడా చెప్పను, ఆఖరికి సెల్ ఫోన్ లో కూడా పెట్టను. అంతా నా మైండ్ లో పెట్టుకుంటాను. మంచి మెమరీ పవర్ నాది. హే, నీ మైండ్ గురించి, నీ మెమరీ గురించి ఏంటంటే మా పెద్దోడు తాడిన గేమ్ షోస్ గుర్తొస్తున్నాయి. హే, ఈ పెద్దాడి కూడా గేమ్ షోలు అంటే ప్రాణం. హే, అయితే గేమ్ షో ఆడుకుందాం. హే, గేమ్ షో ఆడుకుందాం. ఆడుకుందాం. వెల్కమ్ టు ది వండర్ఫుల్ గేమ్ షో. నువ్వా నేనా? పాయింట్ లో వచ్చినోడే పోటుగాడు. ఆ పార్టిసిపెంట్స్ లైన్ సీను, ఫిరోషియస్ ఫిరంగి, సూపర్ సంపంగి అండ్ ఆ జడ్జ్ పిచ్చెక్కించే ప్రభాకర్. ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అండ్ 3 rounds ఉంటాయి. అడిషనల్ గా ఒక యాంకర్ రౌండ్ ఉంటుంది. మేము అడిగే ప్రశ్నకి ఎవరు బజర్ ముందుగా నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ కి 10 points ప్లస్, రాంగ్ ఆన్సర్ కి అదే 10 points మైనస్. అందుకే బజర్ నొక్కే ముందు 1 to 100 times ఆలోచించుకోవాలి. సరేనా? టోటల్ గా పాయింట్లు ఎక్కువ వచ్చిన టైటిల్ పోటు గాడు. మరి మీరు ఆ పోటు గాడు ఎవరో చూద్దామా? ఆర్ యు రెడీ? ఇంటర్నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు? రాబర్ట్ గాబ్రియల్ ముగాబే. రైట్ ఆన్సర్. నెక్స్ట్, అర్జెంటీనా క్యాపిటల్? బ్యూనస్ ఐరిస్. రైట్ ఆన్సర్. ప్రపంచంలో మొరగలేని కుక్క జాతి ఒకటి ఉంది, దాని పేరేంటి? బసంజీ. స్పెల్ ఇట్. BASANJI. ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్. థాంక్యూ. గుడ్.
వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ పేరేంటి? స్విఫ్ట్ చెప్పరా? స్విఫ్ట్ చాంద్రు హైటన్ హైట్వంటీ 420 బెంజి అంబాసిడర్ అన్ని కార్లు పేరు చెప్పరా? ఏమండి రాంగా సార్ చెప్పాడు మైనస్ మార్క్ లేండి. సంపంగి గారు, యు ఆర్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్. అది డిసైడ్ చేయటం జడ్జ్ గారు అన్నారు. చెప్పండి. స్విఫ్ట్ ఇస్ రైట్ ఆన్సర్. థాంక్యూ. ఎటా రైట్ అవుతండి? ఎటా రైట్ అవుతండి? ఆయన అడిగింది పక్షి పేరు, ఆయన చెప్పింది కారు పేరు. ఎటా రైట్ అవుతండి? ఎటా రైట్ అవుతుంది? సంపంగి గారు, గుస్టాండర్ గుస్టాండర్ హాట్. ఇది గేమ్స్ అనుకుంటున్నారా, గేదెల మార్కెట్ అనుకుంటున్నారా? వరల్డ్ ఫాస్టెస్ట్ బర్డ్ స్విఫ్ట్, దాన్ని కార్ పేరుగా పెట్టారు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్, వి హావ్ టు అక్సెప్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లైటర్ అగ్గిపెట్ట, ఏది ముందు కనిపెట్టారు? అగ్గిపెట్ట. రాంగ్ ఆన్సర్. అగ్గిపెట్ట రాంగ్ ఆన్సర్. yes. ఆది మానవుడు రాయి రాయి రాపిడితో నిప్పు పుడుతుందని క్యాచప్ చేసి అదే టెక్నిక్ తో తైలంలో ముంచిన గుడ్డను చుట్టి ఫస్ట్ లైటర్ కనుక్కున్నాడు. తర్వాత దాన్ని సింప్లిఫై చేసి అగ్గిపుల్ల కనుక్కున్నారు. సో లైటర్ ఇస్ ద రైట్ ఆన్సర్, అగ్గిపెట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి బతుకుండగానే అప్పుడప్పుడు గుండె ఆగిపోతుంది. ఆ అప్పుడప్పుడు ఎప్పుడు? ఎవరు చెప్పలేరా? లీవ్ ఇట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ముందా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేరు సార్, లేకపోతే నిజంగానే గుండె ఆగిపోయేలాగా ఉంది. తుమ్మినప్పుడు? తుమ్మినప్పుడు? అవును, మనం తుమ్మినప్పుడు సెకండ్ లో మిల్లీ సెకండ్ పాటు మన గుండె ఆగిపోతూ ఉంటుంది. అందుకే మన పెద్దోళ్ళు సిటీస్ లో అయితే గాడ్ బ్లెస్ అని ఊళ్ళలో అయితే 1000 బతుకుని దీవిస్తూ ఉంటారు. అంతేకాదు, మనం తుమ్మినప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటాం. అలా మూసుకోపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? గుడ్లు బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి, అవి పెద్ద యాక ఎన్ని అవుతాయి? 300 అంటే 400 అయి ఉంది. 400? రాంగ్ ఆన్సర్. క్యాన్సిల్. 300. దట్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటి? 206. 206 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒరేయ్ నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివా పశువువా? మనకి మన లేదవా? ఏమండి మీరే న్యాయం చెప్పండి. పుట్టినప్పుడు 300 ఉంటే పెద్దయ్యాక పెరిగితే గిరిగితే 400 అవ్వాలి, లేకపోతే ఎలా ఉన్నాయి అలా ఉండాలి. అంతేగాని ఎలా తగ్గిపోతాయి అండి? అయ్యా ఉన్న జబ్బులో డబ్బులు అంటే ఎవడైనా తప్పుకుపోవడానికి పెద్ద మనిషిగా సీట్ లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని మీరేం చెప్పిన రైట్, నేనేం చెప్పిన రాంగట్టావా? ఏదో బయట పూ తీసుకొని నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా సార్. నాకు ఒక ఎక్కువ కాదు, ఒక తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. మీకైతే నమ్మకం లేకపోతే న్యూట్రల్ చిత్తగా నేను ఎందుకు అవసరం? నేను వెళ్ళిపోతాను. పోతే పోరా. ప్రభాకర్ గారు, అతను మూర్ఖుడు, అతని తరపు నేను సారీ చెప్తాను కదా. మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్. ఐ సెట్ డౌన్. సంపంగి గారు, మీరు అలా ఆవేశంగా అరిస్తే బీపీ వస్తుంది, ఓపీగా వింటే జీకే వస్తుంది. మనిషి పెరిగే కొద్ది కొన్ని ఎముకలు చాంటే కౌంట్ తగ్గుతుంది, ఇది వాస్తవం. ఇంటర్నేషనల్ రౌండ్ కంప్లీట్, మీ స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రభాకర్ గారు, పేరుకు తగ్గట్టే దూసుకుపోతున్న ఫిరంగి 40, ఇంకా నిద్ర లేవని లయన్ సీను 0. చూసుకోరా సీను, రాంగ్ ఆన్సర్స్ తో దెబ్బతిన్న సంపంగి -20. నౌ నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. నేషనల్ బర్డ్ నమలి. నేషనల్ యానిమల్ పులి. నేషనల్ ఫ్రూట్ మ్యాంగో. నేషనల్ గేమ్ హాకీ. భగవద్గీతల అధ్యాయాలు 18. దశావతారాలు 4 అవతారాలు. నేను చెప్తా, చైనా కమల్ హాసన్, చెన్నై కమల్ హాసన్, అమెరికా కమల్ హాసన్, బామ్మ కమల్ హాసన్. అన్నా, ఆయన అడిగింది కమల్ హాసన్ అవతారాలు కాదన్నా, కమల్నాథన్ అవతారాలు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం. రైట్ ఆన్సర్ సీను, యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. థాంక్ యూ సార్, లవ్ యూ రన్ అన్నా. నెక్స్ట్, తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ పిక్చర్ ఏది? అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణ హీరో, సాహసమే ఆయన ఊపిరి. ఫస్ట్ 70 mm సింహాసనం, ఫస్ట్ కాబోయ్ మోసగాళ్ళకి మోసగాడు, ఫస్ట్ జేమ్స్ బాండ్ గోడాచారి 116. ఇలా అన్నిట్లో ఫస్ట్ బెస్ట్ ఆయన చూస్తే. రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్ నాన్న, నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థాంక్ యూ సార్. నేషనల్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. స్కోర్స్ ప్లీజ్. లయన్ సీను 70. థాంక్ యూ సార్. ఫెరోషియస్ ఫిరంగి 40. సూపర్ సంపంగి -30. ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. ఇదంతా తొక్క తొండి తొర్రి. నేను ఒప్పుకోను యాంకర్ గారు, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ బతుకులు నాకు తెలుసు. ఈ ఫిరంగి గాడు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు, ఈ సీను గాడు బస్ స్టాండ్ లో టీ అమ్ముకునేవాడు. వీళ్ళ కింద నాలెడ్జ్ ఎక్కడది? ఆ పేడి బుద్ధి గాడే పేపర్ లీక్ తీసి ఉంటాడు. సంపంగి గారు, డోంట్ వరీ, మీలాంటి కంటెస్టెంట్స్ ఎంకరేజ్ చేయడానికి మేము యాంకర్ చాయిస్ పెట్టాం. యాంకర్ చాయిస్ ఫస్ట్ క్వశ్చన్. రాముడి భార్య సీత, లక్ష్మణుడు వదిన సీత, లవకుశుల తల్లి సీత. ఫిరంగి గారు, యాంకర్ చాయిస్ లో క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. సంపంగి గారు, ఈ క్వశ్చన్ కి నా లాంగ్వేజ్ లోనే కాదు బాడీ లాంగ్వేజ్ లో కూడా ఆన్సర్ ఉంటుంది, కరెక్ట్ గా అర్థం చేసుకుని చెప్పాలి. ఓకేనా? ఓకే. పంచ పాండవులు ఎంతమంది? ఓ 20 మంది ఉంటారా? కమాన్ చెప్పండి, పంచ పాండవులు ఎంతమంది?
ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉంటారు. ఐ రిపీట్ ద క్వశ్చన్, పంచ పాండవులు ఎంత మంది? ఏంటి ఇది? మమ్మల్ని ఏమో జింబాబే ప్రెసిడెంట్ అర్జెంటీనా క్యాపిటల్ టఫ్ క్వశ్చన్స్ అడిగి ఇతనికి ఏమో పంచ పాండవులు ఎంత మంది ఐదు వేలు చూపిస్తారా? ఐదుగురు. ఐదుగురు ఇప్పుడు ఇవ్వడం కాదు ఫిరంగి గారు. ఈ గేమ్ ఉద్దేశం గెలుపు ఓటమే కాదు, మీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురావటం. ఇప్పుడు మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో సంపంగి గారిని కూడా అదే పొజిషన్ తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. దయచేసి ఈ గేమ్ కాన్సెప్ట్ ని, నా ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు బాగా అర్థమైంది సార్ కదనా? అవునవును, మా సంపంగి మాతో ఈక్వల్ కావడమే మాకు కావాలి. థాంక్స్ రా. ఐ నో మెన్షన్. వెరీ గుడ్, దట్స్ ది స్పిరిట్. ఇప్పుడు లోకల్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లోకల్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? గాంధీ నగర్. కాలనీ సరిపోదు, డోర్ నంబర్ తో సహా చెప్పాలి. నెక్స్ట్, లైబ్రరీ ఎక్కడ ఉంది? ఇందిరా నగర్. డోర్ నంబర్? సరే, మీకోసం క్వశ్చన్ ఇంకా సింప్లిఫై చేస్తాను, కాకపోతే దీంట్లో టైం లిమిట్ ఉంటుంది. 20 సెకండ్లు మీకు తెలిసిన 5 అడ్రస్లు డోర్ నంబర్ తో సహా చెప్పగలిగితే ఈ గేమ్ కి పోటుకాడు మీరే. ఆర్ యు రెడీ? ఐ యామ్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. నంబర్ 1 2-8-283 /4 /B /24 అంకలమర్షి తాడిపత్రి. నంబర్ 2 డోర్ నంబర్ 7-11-77 /B /44 పోతరాజు గారి వీధి కుత్తికల్. నంబర్ 3 డోర్ నంబర్ 1-2-3 /43-144 రాజావారి తోట ధర్మవరం. నంబర్ 4 డోర్ నంబర్ 120-420 /C/24 ఆపోజిట్ ఆంధ్ర బ్యాంక్ హిందూపూర్. నంబర్ 5 డోర్ నంబర్ 4-24 బిసైడ్ ఉమాబార్ వరవకొండ. ఏమండి మీరు 20 సెకండ్లు ఇచ్చారు, 15 సెకండ్లు చెప్పా, పోటీగా టైటిల్ అదేగా. కానీ మీరు చెప్పిన అడ్రస్లు కరెక్ట్ అని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? అవన్నీ నా డూప్లికేట్ యూనిట్ లో ఒరిజినల్ అడ్రస్ లో కావాలంటే చెక్ చేసుకోండి. అక్కర్లేదు. ఇట్స్ టైమ్ టు డిక్లేర్ ద టైటిల్ విన్నర్ పోటుగాడు. ఇట్స్ నన్ అదర్ దన్ సూపర్ సంపంగి. కొత్త సినిమా టాక్ అడిగినట్టు ఎంత ఉత్సాహంగా అడుగుతున్నారా? బత్ ఇంజక్షన్ ఇవ్వకుండా పెద్ద ఆపరేషన్ చేసుకున్నట్టు ఉంది. హ్యాపీ? మరి కాదా, చాలు చూపిస్తావు. నీ దగ్గరకు వస్తే గేల్ చేసావు. ఓలేనా, సీఏ గారు సీక్వెల్ స్టోరీ చెప్పి అందరు ఈక్వల్ చేస్తారు కదా. సీఏ గారు గెస్ట్ కి అందరి క్రేజ్ ఉందరా? మనం అందుకోవాల్సిన నీతి కూడా ఉందరా? ఏందన్నా అది? కలసి ఉంటే కలదు సుఖం, కుట్రలు పన్నితే కచేరి ఖాయం. ఏంట్రను చెప్పింది? చెప్తే అర్థమయ్యే క్యారెక్టర్ కాదన్న కుర్రోడిది. చాలా ట్విస్టులు ఉంటాయి. నేను పవర్ఫుల్ పోలీసుని చూసా, పోకిరి పోలీసుని చూసా, ఇట్లాంటి పోలీసుని నేను ఎక్కడా చూడలేదన్నా. అసలు వాడికి మానవత్వమే లేదన్నా. అరే సంపంగి సన్నగుంటాడే అని జాలి కూడా చూపించలా. నాకొకటే అర్థమైంది, వాడితో పెట్టుకుంటే సడుగులు జారిపోతాయి. రాష్ట్రంలో ఒక సీఐ గారిని మేనేజ్ చేయలేకపోయారు. మన బిజినెస్ క్లోజ్ అయిన సంగతి అన్నకి తెలుసు, చంపేస్తారా? చెత్తనాయాల తెలుసు. ఇమిడియట్ ఫ్లైట్ టికెట్స్ అని అడ్మించు టికెట్స్. ఈ కేసులు నోటీసులు చూస్తుంటే పాకం గారిలా చూసుకుంటాను, మన బిజినెస్ పచ్చడైపోయేలా ఉందనే. అదే జరిగితే మళ్ళీ మనం తోపుడు బండి మీద తాపేశ్వరం కాజాలు అమ్ముకోవాలి. అన్నయ్య, ఆ సీఏ గారు మన ఇంటికి వచ్చినప్పుడు నేనేమన్నా మీ ఇంటర్లో ఇంటర్లో అనేవాడు క్యాచ్ చేసేవాడి. అతనికి ఆ ఇంటెన్షన్ లేకపోతే ఎదుగుడు సార్లు అంటాడు. అందుకే అతన్నే మన ఇంటర్లో చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. చిన్ననే చెప్పింది కరెక్ట్ అన్నయ్య, పైగా ఆడే మన బిజినెస్ కి సెక్యూరిటీగా పడి ఉంటాడు. దానికి మన ఎండి గారు ఒప్పుకోదు. ఒప్పిద్దాం. మన కుటుంబ భవిష్యత్తు కోసం కమిటీ ఓ నిర్ణయం తీసుకుంది. ఏంటది? మన బిజినెస్ కి సెన్లా దాపరించిన సీఏ గారిని వచ్చి పెళ్లి చేయాలని మేమంతా డిసైడ్ అయ్యాం. బాధపడకుండా ఒక బాధ్యత గల ఎండిగా ఆలోచించు. అయ్యో నానా, సేమ్ మ్యాటర్ మీకు ఎలా కన్వే చేద్దామని స్ట్రగుల్ అవుతున్నాను. ఏంటమ్మా? అవును నానా, అతని ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు నచ్చేశాడు. అతన్ని ట్రాప్ చేద్దామని నేనే ట్రాప్ అయిపోయాను. మరి ఆ సంగతి మాకు ఎప్పుడు చెప్పలేదే. ఇన్నాళ్ళు స్వార్థం అనే క్లౌడ్ నా లవ్ ని కమ్మేసింది, ఇప్పుడు రియలైజేషన్ అనే రే నా క్లౌడ్ ని కరిగించేసింది. వండర్ఫుల్. కానీ ఆ సీఏ గారికి మన ఫ్యామిలీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది, వాడిని ఎలా ఒప్పించను? నేను చెప్తాను. అమ్మా సరోజ, చికాగో నుంచి ఒక సంబంధం వచ్చిందమ్మా. పెళ్లి కొడుకు సూపర్ అంట. కాలిఫోర్నియా నుంచి ఒక సంబంధం వచ్చింది, కుర్రాడు కత్తిలో ఉంటాడంట. ఎల్లాస్ నుంచి సంబంధం వచ్చిందమ్మా, అబ్బాయి అదిరిపోతాడంట. నానా, నాకు ఎన్ఆర్ఐ సంబంధాలు వద్దు, నేను పెళ్ళంటూ చేసుకుంటే సీఏ శంకర్నే చేసుకుంటాను అంతే. దక్షిణామూర్తి గారిని బీపీ టాబ్లెట్ ఉన్నాయో లేవో చూసుకోమని ప్రభా. అంత అర్జెంట్ గా మా బీపీ రేస్ అయ్యే బ్రేకింగ్ న్యూస్ ఏంటో అడుగు ప్రభా. అయితే దక్షిణామూర్తి గారిని ఒకసారి దక్షిణ వైపు చూడమని ప్రభా. చూస్తాం ఏంట. ఏంటి ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్ మీద పడ్డారు? మానిటర్ లో చూడలేదా?
నాకు పెళ్లి వాళ్ళు పెట్టు, మనం ఎదిగాను పెట్టు. ఏలేదు బాబు, కాజాలంటే మీకు కారపుందిలాంటి మా సరోజకి కళ్యాణం చేద్దామని మేమంతా ఫిక్స్ అయ్యాం. నేను మీతో వెక్స్ అయ్యాను. అలా అనకండి బాబు, కావాలంటే కట్టం కింద గాంధీ బొమ్మ సెంటర్ లో 2 స్వీట్ షాపులు, 20 లక్షల క్యాష్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇస్తాం. ఎందుకే ఇతను కాదు పొమ్మంటే కాళ్ళ వెళ్ళపడతారు? ఏదో ఒకటి పట్టుకున్నా నీకెందుకయ్యా, యూనిఫామ్ లో లేకపోతే ఉడుకు పాకంలో ముంచేసేవాళ్ళం. అది కాదండి, మార్కెట్ లో అమ్మాయిలకు డిమాండ్ ఉందని చెప్తున్నాను. ఏంటో నువ్వు చెప్పేది చూడడానికి షుగర్ ప్రెషర్ లో నోట్ల స్వీట్లు కుక్ చంపేస్తాం. ఈ పోటీ సలహాలు మాకేం అక్కర్లేదు, పని చూసుకో. బాబు మీ మీద పూతరేపుల లేయర్లు కొద్ది ఆశలు పెట్టుకున్నాం, మీరు కాదంటే తొక్కుడు లడ్డులా పసరైపోతాం. మీరు కన్విన్స్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ మీ కన్నింగ్ ఫేస్ చూస్తుంటే డౌట్ వచ్చేస్తుంది. మా కన్నింగ్ ఫేస్ లో వచ్చేసి స్టన్నింగ్ ఫేస్ చూడండి, అది చూస్తే ఏకంగా భయం వేసేస్తుంది. మిమ్మల్ని ఎలా నమ్మించాలి సిఐ గారు? నానా, ఆయన ఎలా నమ్మించాలో నాకు బాగా తెలుసు, మీరు కొంచెం బయటకు వెళ్ళండి. అది కాదమ్మా, నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి. కాస్త నమ్మండి బాబు. నమ్ముతారులే, వెళ్ళండి. ఏదో అలా నమ్మించాయమ్మా, నేను చూసుకుంటాను. ఏంటి పెద్ద హీరోయిన్ లాగా అలా అందరూ పంపించేసి నమ్మించేస్తాను అంటున్నావు? ఎలా నమ్మిస్తావు? సుంచి పూతేసుకుని అలా చూస్తావు ఏంటి? ఎలా నమ్మిస్తావు చెప్పు, చెప్పు ఎలా నమ్మిస్తావు? మొట్టలో మిఠాయి ఉన్నదే, చెక్కిలో చక్కెర ఉన్నదే, నవ్వులో లసి ఉన్నదే, కొకోనట్ వాటర్ ఉన్నదే. అరే భేలు 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 పూరి భల్లేకున్నదే, నీ ఆపకాయ పెదవి నన్ను లాగుతున్నదే. అరే అక్క పాక్ కరే పాక్ ఆట షురూరే, తవ్వు దూక్కి నాక ఎక్కదమ్ సిన్న సితారే. నువ్వు కనికట్టు చేస్తా ఉంటే నేనుండ పట్టలేక అరకన్ను పట్టాలేకపోతే కొబ్బరి మొట్టలో మిఠాయి ఉన్నదే, చెక్కిలో చక్కెర ఉన్నదే, నవ్వులో లసి ఉన్నదే, కొకోనట్ వాటర్ ఉన్నదే. అరే భేలు 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 పూరి భల్లేకున్నదే, నీ ఆపకాయ పెదవి నన్ను లాగుతున్నదే. అరే అక్క పాక్ కరే పాక్ ఆట షురూరే, తవ్వు దూక్కి నాక ఎక్కదమ్ సిన్న సితారే.
ఎటు పన్న కాని చూసి చూడగానే నా బొళ్ళు పున్న కందో ఊగేస్తున్నదే మాటలు నా తిట్టి సర టేస్ట్ కానీ చేస్తే బెంగాలీ స్వీట్ కూడా కంగారు పడుతుంది వాడం పిస్తాల పస్తాల తినవునాయే అంటే వస్తావా వస్తావా నీకే ఇస్తాలే స్ట్రక్చర్ ముంద కింద మిక్చర్ ఎడదజి పట్టుకున్నా దోచుకుంటాలే తుంటరి పిల్లడే అసలే ఆగడే కొరుకుంది ఇచ్చే తక సత్తా ఇస్తాడే మొట్టలో మిఠాయి ఉన్నదే చెక్కులో చక్కెర ఉన్నదే డబ్బులో లసి ఉన్నదే కొకోనట్ వాటర్ ఉన్నదే ఇల్లీగల్ బిజినెస్ లన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ చేశాను సార్ ఇక మిగిలింది వాడి మెయిన్ బిజినెస్ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అవి వాడితే రిజల్ట్ గురించి టెన్షన్ ఉండదు నేను ఎక్కడేసినా ఎరగొట్టేస్తావు నాకు తెలుసు కాకపోతే మెయిన్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది కదా ఆ దామోగడికి పోలీస్ అంటే ఏంటో చూపించమని చెప్పడానికి పిలిచాను మీరు జస్ట్ మ్యాచ్ ఎంజాయ్ చేయండి సార్ బ్రదర్స్ ఇద్దరిని బేస్ లో అరిగేలా దేకించేస్తాను ఇంతకు ముందు అక్కడ పనిచేసిన వాళ్ళందరూ వెన్ను చూపించారు ఇక నుంచి అలాంటి ప్లేస్ లో పనిచేసే వాళ్ళకి నిన్ను చూపిస్తాను రాకరాక సిటీకి వచ్చే ఐమాక్స్ లో సినిమా చూసి వెళ్దామా సార్ మనం సినిమా చూడటం కాదురా ఆ దామోగడికి సినిమా చూపించాలి కరెక్ట్ సార్ హీరో అనుకున్నావురా నువ్వు ఊళ్ళో లేనప్పుడు హీరోయిజం చూపించడం కాదురా ఇప్పుడు జాంకాయ మొక్కల మీద మోతెట్టే డస్ట్ పడు సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలెట్టే నువ్వేశావు మీరేంట్రా వద్దాం వద్దా అన్నట్టు చూస్తున్నారు పోతుల్లా మేపుతున్నాడు ఆడు రాకపోతే ఫీల్ అవుతాడు వచ్చండి ఇవన్నీ చూస్తే కంగారు వచ్చేది మంచో చెడో కళ్ళు మూసుకొని దూకేయాలి Ah!
అన్నయ్య, సిఏ గారు వచ్చింది సంపంగి కోసం, ఫిరంగి కోసం, బొచ్చ కోసం, భోషణం కోసం కాదంట. నీకోసమే వెయిటింగ్ అంట. నీ చిల్లర బిజినెస్ సీజ్ చేయటమే కాదు, రేపొచ్చి నీ డ్రీమ్ ప్రాజెక్ట్ డోర్లు మూసేసి నీ కిస్సా కలాస్ చేసేస్తాడంట. ఆయన ఎవ్వడ ఆపలేడంట. నీకు చేతనైతే ట్రై చేసుకోమను. మాటలోనే వచ్చారు సారిక బందేళ్ళు. ఏం తీరిగ్గా కూర్చొని కూండ్రాకాలు తీస్తున్నావు, దుకాణం సర్దేమని చెప్పాను చెప్పలేదు ఈడు. ఆళ్ళని యదవల్ని చేసి చిల్లర బిజినెస్ లు సీజ్ చేసినంత ఈజీ కాదు నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని టచ్ చేయడం. రే, ఈ ప్రాజెక్ట్ కి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇచ్చింది, ఎనర్జీ కమిషన్ లైసెన్స్ ఇచ్చింది, ఫారెస్ట్ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది, హెల్త్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇచ్చింది. అలాంటి ఈ ప్రాజెక్ట్ ని ఎలా ఆపగలవు? నేను ఎప్పుడు రాసుకున్న పద్యం నీకు చెప్పాలనిపిస్తుంది. నన్ను రాళ్లతో కొట్టకు, పట్టుకుని ఇల్లు కట్టేసుకుంటా. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు, ఇంటికి దీపం చేసేసుకుంటా. నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని చూడకు, చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతా. దయచేసి చెప్తున్నాను, నన్ను చంపాలని విషం పెట్టకు, మింగి నీలకంటున్నైపోతా. సింపుల్. విషాలు విస్కీలు ఎందుకు గానీ ఒరే అబ్బాయి ఓ పాలి డ్రామా. ఆడు ఫారెన్ టూర్ కోఆర్డినేటర్ కాదు, అండర్ కవర్ కాపు. నేను ఇక్కడ ల్యాండ్ అవటానికి ముందే ఈయన అక్కడ ప్లాన్ చేశాను. నువ్వు ఆ డిపార్ట్మెంట్లని ఎలా మేనేజ్ చేసావో, ఎలా మసాజులు చేయించావో మొత్తం రికార్డ్ చేసాడు. దాన్ని బేస్ చేసి కోర్టులో కేసెస్ స్టే తెచ్చాం. నువ్వు నా తమ్ముడిని కొట్టావు, నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని టచ్ చేసావు, ఇక నువ్వు బతకూడదు. రే, వీడిని ముక్క ముక్కలుగా నరికి ఆకులకి గద్దలకి వేసేయాలా? అప్డేట్ అవ్వండిరా, నన్ను ముక్క ముక్కల కింద నరకటం కాదు, ముట్టుకుంటే మగాడే. ట్రై చేయండి, రండి. సిఏ గారు ఫైట్ లో స్కీమ్ కూడా పెట్టారు, ముట్టుకోకుండా ఎలా కొడతారబ్బా? చూద్దాం. దామోదర్, ఈ ప్రాజెక్ట్ ముసేమని కోర్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఇరవై దామోదరు, నేను చెప్పినట్టు వచ్చి నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ముసాను, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ నువ్వే నిన్ను ముసేస్తాను, రెడీగా ఉండు.
నువ్వేంటి అలా ఊపిస్తావా? విత్ యువర్ పర్మిషన్ సార్. ఏసి నువ్వు పోయిట్రీ చెప్తూ ఊకొట్టాను కానీ ఫాలోవర్ అనుకుంటున్నావే? పోలీస్ ఒకడు ఆయన ఛాలెంజ్ చేసిన వాడికే రిస్క్, ఒకడి మీద ఆయన ఛాలెంజ్ చేసిన వాడికే రిస్క్. అక్కడ ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, కన్సిడరేషన్స్ ఉండవు, రికమెండేషన్స్ ఉండవు, ఓన్లీ ఎలిమినేషన్. నరకం నాలుగు మూలలో చూపించేస్తాడు. రౌడీ అయినా, కేడీ అయినా, టెర్రరిస్ట్ అయినా, ఫ్యాక్షనిస్ట్ అయినా, ఆయన కాన్సన్ట్రేట్ చేయనంత వరకే. వన్స్ హి కాన్సన్ట్రేట్స్, కౌంట్డౌన్ బిగిన్స్. చంద్రశేఖర్ నువ్వు సినిమాలు చూస్తావా? అల్లిపోయాడు, అదో వెళ్ళిపోతాం పదా. దేవాస్కల్తో డిస్కషన్ ఎక్కువైపోయి బ్లాడర్ ఫుల్ అయిపోయింది. టాయిలెట్ అక్కడ రా. ఇతని పేరు శేఖర్ సార్. దాము హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ని చంపుతుండగా చూసిన ఐ విట్నెస్. మరి ఎన్ని రోజులు ఈ విషయం గురించి నువ్వు పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? భయం సార్, కానీ సిఐ గారు మా ఊరు వచ్చాక ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది. అందుకే సార్ని కలిసి మొత్తం చెప్పాను. ఆ దాము నా కళ్ళ ముందే నా ఫ్రెండ్ని చంపాడు. వాడికి శిక్ష పడి తీరాలి సార్. శంకర్, ఈ విట్నెస్ చాలు దాము గారిని అరెస్ట్ చేయడానికి. కోర్టు నుంచి నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి రేపే వాడిని మూసేం. దాము మాత్రం ఒక మనిషిని చంపుతున్న మొబైల్లో షూట్ చేశాను సార్. శేఖర్ అనే విట్నెస్ నువ్వు చంపుతుండగా తీసిన ఈ వీడియో జరిగిందేంటో, అసలు బుక్కపట్నంలో జరుగుతున్నదేంటో ఎస్పీ గారికి క్లియర్ గా చెప్పు సార్. దాము గారికి సిఐ గారికి ఏవో పర్సనల్ గొడవలు ఉన్నాయి సార్, అందుకే హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ ని దాము గారి చంపినట్టు సాక్ష్యం చెప్పమని సిఐ గారు నన్ను ఫోర్స్ చేశారు. అంతేకాదు సార్, దాముగారులాగే ఉండే ఒక డూప్తో నన్ను మర్డర్ చేసినట్టు రికార్డ్ చేశారు. తర్వాత సిఐ గారి కస్టడీలో ఉన్న నన్ను నిజంగానే చంపబోతున్నారని తెలుసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాను సార్. మిస్టర్ శంకర్, డిపార్ట్మెంట్ పవర్ ఇచ్చేది పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం, పర్సనల్ గా యూజ్ చేసుకోవడం కోసం కాదు. యూ హావ్ టు గివ్ ఎన్ ఎక్స్‌ప్లనేషన్ ఫర్ దిస్, అదర్వైజ్ యు విల్ బి సస్పెండెడ్. మిస్టర్ దామోదర్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. డిపార్ట్మెంట్ తరఫున నేను సారీ చెప్తున్నాను. ఎన్నోళ్ళు నువ్వు మా వాళ్లతో ఆడుకున్నావు, ఇప్పుడు నేను నీతో ఆడుకుంటున్నాను. నా మనిషిని జర్నలిస్ట్ గా పంపి ఫేక్ వీడియోతో నిన్ను ఫ్రేమ్ చేశాను. ఇప్పుడు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో నిన్ను ఈజీగా సస్పెండ్ చేయించగలను. అలా జరగకుండా ఉండాలంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్ మీద నువ్వు పెట్టిన అలిగేషన్స్ అన్ని నువ్వే క్లియర్ చేయాలి. నా మూలంగా మీరు తలదించుకోవాల్సి వచ్చింది. దామగడు నా భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించేసరికి వేరే మార్గం లేక అలా చేశా. నన్ను క్షమించండి సార్. ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్, మా అన్నయ్య చావు కారణం కూడా వాడు. ఎన్ని చెప్పాడా? ఐజీ నాకు ఆ ఫైల్ ఇచ్చినప్పుడు తెలిసింది. వాడి కారణంగా సూసైడ్ చేసుకున్న కలెక్టర్ మా అన్నయ్య. డిసైడ్ అయిన వాడు ఎండ చూడాలని టార్గెట్ మిస్ అయింది. శంకర్, టార్గెట్ మిస్ అవ్వ. నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. చిన్నప్పుడు జరిగిందంతా అన్నయ్య నాతో చెప్పాడు. Oh, 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 oh
హత్యల వెనక పెద్ద కుట్ర ఉంది. చనిపోయిన హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ మీ వదిన క్లాస్మేట్. జనానికి హాని చేసే ఈ దామోదర్ పవర్ ప్లాంట్ ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా మీరు ఎలాగైనా ఆపాలి సార్. మీరు నా వైఫ్ ఫ్రెండ్ అని కాదు, ఒక మంచి కాస్ కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి నా 100% సపోర్ట్ మీకు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తవదు, ట్రస్ట్ మీ. తన ప్రాజెక్ట్ ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడన్న కోపంతో దాము హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ ని చంపేశాడు. దాంతో అన్నయ్య ఎస్పీ మల్లికార్జునరావుని మినిస్టర్ నాగరాజు ని కలిసి కేసు వివరాలన్నీ చెప్పాడు. దానికి వాళ్ళు కూడా సహకరిస్తామని మాటిచ్చారు. 1500 మంది జనాభా ఉన్న ఊరు సార్ మాది. పిల్లలు చదువుకోవడానికి 3 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది. దయచేసి మా ఊళ్ళో స్కూల్ పెట్టిస్తే మా పిల్లలు మీ పేరు చెప్పుకుంటారు. విద్య అనేది ప్రాథమిక హక్కు. ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి. ఇమ్మీడియట్ గా మీ ఊళ్ళో స్కూల్ వచ్చేలా నేను చూస్తాను. థాంక్యూ మిస్టర్ కలెక్టర్. We are from ACB. ఇతను లీగల్ గా బ్రిక్స్ ఫ్యాక్టరీ పెట్టుకుంటుంటే లంచం కోసం మీరు హరాజ్ చేస్తున్నారని మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. లేదు సార్, అతనే స్కూల్ పనిమే వచ్చాడు. అబద్ధం సార్, కావాలంటే ఈ ఫైల్ ఓపెన్ చేసి చూడండి. 5 లక్షలు క్యాష్ ఉంటుంది. What is this? He's lying sir. ఇదంతా ఏదో ట్రాప్ లా ఉంది. అవును సార్. మీరు ఏదైనా చెప్పాలంటే ఇంట్రాగేషన్ లో చెప్పండి. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది సార్. కావాలని దాము నన్ను కేసులో ఇరికించాడు. మిమ్మల్ని ఇరికించాల్సిన అవసరం ఆయనకేంటి? దాము ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసిన పవర్ ప్రాజెక్ట్ ఆపడం కోసం ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ నాగరాజ్ గారికి నేను రిపోర్ట్ ఇచ్చాను. అబద్ధం. ఈ కలెక్టర్ చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఇతను నన్ను ఎప్పుడు కలవలేదు, ఏ రిపోర్ట్ ఇవ్వలేదు. తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం పెద్దవాళ్ల పేర్లు బయటికి లాగుతున్నాడు. ఇలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదు సార్. ఈ ప్రాజెక్ట్ అగేన్స్ట్ గా ఫైట్ చేసిన హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ మర్డర్ విషయం కూడా ఎస్పీ మల్కాజింగ్ గారు కంప్లైంట్ చేశాను సార్. ఎస్ సార్, ఆ కేసు మీద మేము డీప్ గా ఇన్వెస్టిగేషన్ కూడా చేశాం. కొన్ని నిజాలు బయటపడ్డాయి. ఆ హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ కి కలెక్టర్ గారి భార్యకి అక్రమ సంబంధం, అది తట్టుకోలేక కలెక్టర్ గారే హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ ని హత్య చేయించాడు అనడానికి మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. కలెక్టర్ గారు పవర్ ప్రాజెక్ట్ కోసం నన్ను 10 కోట్లు లంచం అడిగారు. నేను కాదనేసరికి రకరకాలుగా నన్ను బ్లాక్మెయిల్ చేశారు. 10 మందికి ఉపయోగపడడం కోసం పెడుతున్న ప్రాజెక్ట్ ని ఆపాలని చూస్తున్న ఇలాంటి బ్యూరోక్రాట్స్ ని కఠినంగా శిక్షించాలి. ఆ దుర్మార్గులు అంతటితో ఆగలేదు. పిల్లాన్ని తీసుకురావడానికి మీ వదిన ఒక రోజు స్కూల్కి వెళ్ళింది. ఏయ్, మీ ఆయన లోపలికి పోయాడు, నీ బాయ్ ఫ్రెండ్ పైకి పోయాడు, మరి ఇప్పుడు ఎలా? నువ్వు ఉన్నావు కదా, ఆవిడ కోద్దు ఒప్పేసుకున్నానా? ఆ తర్వాత మీ అన్నయ్య బెయిల్ మీద ఇంటికి వచ్చాడు. వాళ్ళు ఛానల్స్ లో మీ అన్న వదినల మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కలెక్టర్ భరత్ కేసులో వెలుగు చూసిన కొత్త కోణం, తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతోనే మానవ హక్కుల సంఘం కార్యదర్శి ప్రకాష్ ని కలెక్టర్ భరత్ హత్య చేయించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఏంటన్నయ్య ఇదంతా? చెల్లమ్మా, నువ్వేం బాధపడకు. బావేంటో మనకు తెలుసు, ఏదో రోజు నిజమేంటో అందరికీ తెలుస్తుంది. మీతో కొంచెం మాట్లాడాలన్నా. నా బిడ్డ తప్పు చేయడని నాకు తెలుసురా. నేను తప్పు చేశానన్నా. చిన్నప్పుడు ఆ కుర్రాడు చనిపోవడం కాను శంకర్ కాదు నాన్న, నేను. కానీ తమ్ముడు ఆ తప్పును తన మీద వేసుకున్నాడు. నిజం నాన్న చెప్పరని ప్రామిస్ చేయనయ్యా. నీ మాటకు కట్టుబడి మనకు దూరం అయ్యాడు. వాడి చాలా గొప్ప మనసు నాన్న. ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పాడు? ఆ క్షణంలో నేను అర్థం చేసుకోలేకపోయాను. మాయ గారు, మా చెల్లి బావగారిని ఓ 4 రోజులు మా ఇంటికి తీసుకెళ్తాను. వాళ్ళకి కాస్త చేంజ్ లా ఉంటుంది. అలాగే ఏమైందిరా, ఒకసారి రండి చూడండి. ఒక మంచి పని కోసం ప్రయత్నించిన వాళ్ళిద్దరిని అందరూ ఒకటై దారుణమైన నిందలేసి చంపేశారు. మన ప్రాజెక్టుకే ఎసరు పెట్టాలని చూసిన ఆ సిఐ గారిని ఏసి పారేయక ఇంకా ఈ వెయిటింగ్ ఏంటి? ఇప్పుడు వాడిని వేసేస్తే మనం ప్రాజెక్టు మూసేసుకోవాలి. కేసు పుటా చేసింది వాడు. ఇప్పుడు కీ వాడి చేతుల్లో ఉంది, వాడే దీన్ని ఓపెన్ చేయాలి. అందుకే పక్కాగా ప్లాన్ చేసేవాడిని ఇరికించా. ఇప్పుడు చచ్చినట్టు దారికి వస్తాం. నాకు తెలుసు నువ్వు వస్తావు, సరెండర్ అవుతావు, సారీ చెప్తావు. వద్దు, ఆర్గ్యుమెంట్ వద్దు, అరుచుకోటాలద్దు.
నీ లిక్కర్ బిజినెస్ లేపేశాను, బెట్టింగ్ బిజినెస్ బ్యాన్ చేశాను, డూప్లికేట్ దందాలు డంప్ చేశాను. ఇదంతా ఎందుకు చేశాను? పవర్ ఉంది కాబట్టి చేశాను, పవర్ లో ఉన్నాను కాబట్టి చేశాను. ఇప్పుడు ఆ పవరే లూజ్ అయితే వీక్ అయిపోతాను, లోకు అయిపోతాను. అందుకే ఒక ప్రపోజల్ తో వచ్చాను. నాకు పవర్ కావాలి, నీకు పవర్ ప్రాజెక్ట్ కావాలి. మ్యూచువల్ బెనిఫిట్ చూసుకుందాం, ఫ్యూచర్ సెట్ చేసుకుందాం. ఏమంటావు? గుడ్ డిసిషన్. ప్రాబ్లం సాల్వ్ అంటాం సార్. మినిస్టర్ గారు, మీరిక్కడ? ఈ ప్రాజెక్ట్ లో స్లీపింగ్ పార్ట్నర్. ప్రాజెక్ట్ కి పర్మిషన్ ఇచ్చింది నేను, నిన్ను ఇరికించింది నేను. మీరేనా? కెప్టెన్ మ్యాచ్ ఫిక్స్ అయితే ప్లేయర్ ఎంపిక్తాడు గుండి. కాన్సెప్ట్ క్యాచ్ చేసావు, కంటిన్యూ అయిపో, లైఫ్ కలర్ఫుల్ గా ఉంటుంది. ఈ సజెషన్ అపోజిషన్ వాడు కూడా కాదనలేడు మినిస్టర్ గారు. లవ్ యూ. సార్ తో ఫ్రెండ్షిప్ అంటే టైటానిక్ షిప్ అని తెలుదా మనకి. శంకర్, ఇప్పటిదాకా ప్రాజెక్ట్ కి నువ్వు ప్రాబ్లం అయ్యావు. ఇక నుంచి ప్రాజెక్ట్ కి ఏ ప్రాబ్లం రాకుండా నువ్వే చూసుకోవాలి, నేను నిన్ను చూసుకుంటాను. రేపు నా బర్త్డే, నువ్వే స్పెషల్ గెస్ట్. థ్యాంక్ యూ. కోటంలో నేను పాటైపోతాను, కుమ్మక్కైపోయి కుమ్మేద్దాం. సార్ సార్ సార్, లోపల డ్రామా చూస్తే వాళ్ళు పాత్రదారులు గాను మీరు సూత్రధారులు గాను కనిపిస్తున్నారు. ఖండిస్తున్నారా? కన్ఫర్మ్ చేస్తున్నారా? కన్ఫర్మ్. వాళ్ళు కూడా మాలాగా పాత్రలను తొక్కేస్తారా? పైకి తీసుకెళ్తాం. మాకు సమన్యాయం కావాలి సార్. రాతను బట్టే రాజయోగం, అర్హతను బట్టే అంతరిక్షం. సిఐ గారి సామెతలో ఏదో అంతరార్థం ఉంది. నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. ఏడ్చోలే, మా నాన్న చూస్తే బాగోదు. మీ నాన్నగారు వచ్చారా? ఎక్కడ? మావయ్యా, మావయ్యా, ఏదో తీసుకొని తీసుకొని. అదిగో మా నాన్న వచ్చాడు, వెళ్ళిపో ప్లీజ్. మావయ్య గారిని పరిచయం చేయవా ప్లీజ్? ఇక్కడ పట్టదు కాదు, నువ్వు రా చెప్తాను. ఇంత పొద్దున్నే ఎందుకు రమ్మన్నారు రా? నాకేం తెలుసు అండి, కూడానే ఏడుస్తావు కదా. మళ్ళీ నేను డోర్ తీసే వరకు బాత్రూమ్ లోనే ఉంటా, సైలెంట్ గా ఉండు. శంకర్ నాన్న, ఎవరో పిలిచినట్టు అనిపించిందిరా? ఎవరు లేరు నాన్న? లేదు, వినిపించింది. ఎరా, అదే వాళ్ళు వచ్చారు నాన్న. ఓహో. లేదు సార్, మీ నాన్నగారు చెప్పింది కరెక్టే. మీ ఇంట్లో దొంగోడు పడ్డాడు. ఉడక, మా ఇంట్లో దొంగోడు పట్టం ఏంటి సార్? నా కళ్ళతో చూశాను, ఆ బాత్రూమ్ లో దూరాడు. ఓహో, అంటే ఇప్పుడు ఆ బాత్రూమ్ లో దొంగోడు ఉన్నాడంటావు? అంటాను. లేకపోతే ఏం చేస్తావు? గుండు కొట్టించుకుంటాను. రండి, చూపిస్తాను. రండి, చూడండి సార్, మీరే చూడండి. రే, నువ్వు కూడా చూడరా. ఏంటయ్యా చూసేది? ఎవరున్నారు అక్కడ? చత్వరం వస్తే ఉన్నాయి కనపడ ఉంటా, ఇనికి లేని కనపడుతున్నాయి. పదన్నా, దీంట్లోనే దూరింది. ఏమైంది? ఏంటయ్యా పెయింట్ అంతా అలా ముఖాన్ని పోసుకున్నావు? నేను వేసుకోలేదు సార్. మరి ఆ దొంగోడు? అసలు దొంగోడు ఎక్కడ ఉన్నాడయ్యా? సార్, ఆ స్టోర్ రూమ్ లో దూరాడు, రండి చూపిస్తాను. ఓహో, బాత్రూమ్ అయిపోయింది, ఇప్పుడు స్టోర్ రూమ్ అన్నమాట. అలా పరిగెత్తకండి, జారి పడతారు. పట్టం కాదు సార్, పట్టుకుని తీతాను. ఏంటయ్యా ఈ అవతారం? దొంగోడు పగపట్టేశాడు సార్. దొంగ పోలీస్ ఆట ఇంటికి వెళ్ళి కిరసనాయలతో కడుక్కోండి. బ్రేకప్ చేసిన కేసుని మధ్యలో బ్రేకప్ చేయకూడదు. ఆ దొంగోడిని ఎలాగైనా పట్టుకుని తీర్తాను సార్. అదిగో పైకి వెళ్తున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ కి ఎలా అయిపోయారు? పై ఫ్లోర్ కి వెళ్తే ఏమైపోతారో? ఏమైనా వదిలిపెట్టే సమస్య లేదు. కిటికీ తెరిచిందంటే ఇట్టి వెళ్ళుంటాడు. ఏంటయ్యా ఇది? నీకేమన్నా పిచ్చెక్క? నాకు పిచ్చెక్కలే సార్. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో పెట్టుకుని మీ అబ్బాయి మిమ్మల్ని పిచ్చోడిని చేస్తున్నాడు. ఒరే, నేనే నీకు పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకున్నా, అలాంటిది ఏదైనా ఉంటే మొహం పడకుండా చెప్పి. అలాంటిది ఏం లేదు నాన్న. శంకర్, మావయ్య గారు అంత ఫ్రెండ్లీగా అడుగుతుంటే ఇంక దాచిపెట్టడం ఎందుకు? మావయ్య గారు, ఆయన చెప్పింది నిజమే. అమ్మాయి లక్షణంగా ఉంది, వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేద్దాం. థ్యాంక్ యూ మావయ్య. గాడ్ బ్లెస్ యూ అమ్మా. మూర్తి గారు, మా విషయం నాన్నకి ఎలా చెప్పాలని టెన్షన్ పడ్డాను. మీ దయవల్ దారి క్లియర్ అయింది, థ్యాంక్స్ అండి. సర్లేండి, ఇంతకీ కుక్కకి ఇంజెక్షన్ చేయించాలి. ఇప్పుడు మీకు చేస్తాం బొడ్డు చుట్టూ. హ్యాపీ బర్త్డే సార్. రాముజీ, మీ బర్త్డే గిఫ్ట్ కింద మీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేసాం. అబద్ధం. పవర్ ప్రాజెక్ట్ మీద స్టే ఎత్తేమని అపీల్ చేశాను. వారం రోజుల్లో మీ చేతికి ఆర్డర్స్ వచ్చేస్తాయి. గెస్ట్లు అందరూ వస్తారు, కేక్ కట్ చేయకుండా ఎవరి కోసం వెయిటింగ్? నా జాను కోసం. ఎవరు మిస్ గారి జాను? సుకన్య, దాము గర్ల్ ఫ్రెండ్. సాంప్రదాయానికి పెట్టింది పేరు. వావ్, గార్జియస్, మెస్మరైజింగ్, స్పెల్ బౌండింగ్. యు ఆర్ లుకింగ్ సో సెక్సీ బేబీ, సో సెక్సీ. చనా ఇట్ ఎట్లా? అరే
నేనేమన్నా నాయ బాబు సెక్సీగా ఉన్నావని కాంప్లిమెంట్ ఇచ్చా అంతే పొగిడితే ఫ్లాట్ అయిపోవడానికి తను ఫాస్ట్ గర్ల్ కాదు సెక్సీ కిక్సి అంటే ఫీల్ అవుతుంది సారీ చాను ఏదో తెలియకనేశాడు Hello.
ఈ ఎంటర్‌టైన్‌మెంట్ లన్ని పక్కన పెట్టి ప్రాజెక్ట్ మీద కాన్సంట్రేట్ చేయాలి. అసలే ఢిల్లీ సూరి కోపంగా ఉన్నాడు. అతను ఏ టైం ఢిల్లీ సూరి సూరి చెప్పు సూరన. అవని నేను చూసుకుంటాను. లేదు లేదు నువ్వేం టెన్షన్ పడకు. నేను చూసుకుంటాను. నన్ను నమ్ము సూరన. విషయాలని నాకు వదిలే. బెల్ సూరి. బెల్ సూరి. ఒకప్పుడు ఢిల్లీ ఏపీ ఫోన్ లో బెల్ బాయ్. అక్కడ పక్కలు మార్చడంతో పాటు పక్కలేయడం కూడా నేర్చుకున్నాడు. గుమస్తాలతో స్టార్ట్ చేసి గవర్నర్ల దాకా గర్ల్స్ ను సప్లై చేసి తర్వాత వాళ్ళని మారుపేర్లతో బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లు సంపాదించిన ఈ ఫిగర్ల బ్రోకర్ ఈ రోజు ఒక పవర్ బ్రోకర్ గా మారాడు. కంట్రీలో ఏ కంట్రీ పనైనా ఈ బ్రోకర్ గాడిని అప్రోచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఏబిసిడి రానోడ్ కి ఎంసెట్ ర్యాంక్ తెప్పించగలడు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ కూడా పాస్పోర్ట్ పుట్టించగలడు. పర్సంటేజ్ ఇస్తే ఏ పెంట పనైనా చేసేస్తాడు. చివరికి డబ్బిస్తే డ్రైనేజ్ లో దిగి స్విమ్మింగ్ చేసేస్తాడు. వెంటనే వాంతి వచ్చేస్తుంది. వైఫ్ ఎలా భరిస్తుందో? భరించలేక వదిలేసి పారిపోయింది. ఇంతకీ దరిద్రుడు ఎక్కడ దొరుకుతాడు? ఓన్లీ ఫోన్ లో. ఫిజికల్ గా చాలా బిజీ. రోజుకి 4 గంటలు అవుటర్ రింగ్ రోడ్ లో, 3 గంటలు ఎయిర్పోర్ట్ లో, 2 గంటలు ఫ్లైట్ లో ఉంటాడు. ప్రాపర్ అపాయింట్మెంట్ లేని కీప్ ని కూడా కలవడు. ఒక్క మాటలో చెప్పాలంటే హీఈస్ ఇన్ఫెక్టెడ్ కరప్టెడ్ కంటామినేటెడ్ ఫ్రాడ్ మానిపులేటెడ్ పెర్వర్టెడ్ ఫ్రాడ్యులెంట్ రాటెన్ అన్ఎథికల్ ఫెయిత్లెస్ అన్ప్రిన్సిపల్డ్ టూ ఫేస్డ్ ట్విస్టెడ్ క్రిక్కెడ్ క్రిప్పిల్డ్ క్రిమినల్. ఈ ఢిల్లీ సూరికి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. నాకు ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సంటేజే ముఖ్యం. నువ్వు ఎక్కువ ఇస్తానంటే ఆల్రెడీ త్రిమూర్తులకు సెట్ చేసిన 3G ప్రాజెక్ట్ ఈజీగా షిఫ్ట్ చేస్తాం. క్యాబినెట్ లో టాప్ టు బాటం తడిపేద్దాం. కామన్ పీపుల్ ని ముంచేద్దాం. అన్యాయమా ఆమదమా? అవన్నీ చేతగాని వాడు మాట్లాడే మాటలు. ఇక్కడ బుర్రున్నాడు దూరుకుంటాడంతే. కంట్రీ మూతలకి కంట్రీ ఫీల్ లో ఉన్నాడు సార్. జామరాంజీ కావాలంటే ఆ మల్హోత్ర గారితో. హలో 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 చెత్త సిగ్నల్ ఎప్పుడుంటాయో ఎప్పుడు పోతాయి. ఏం సార్ ఇంత టైట్ లో కూడా ఫ్లైట్ ఖర్చు పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళాం. మోసం ఛార్జీల కోసం చూసుకుంటే అవతల ఢిల్లీ సూరి అనే పోతాడా? ఎవరండి ఢిల్లీ సూరి? 1000 కోట్ల దాము పవర్ ప్రాజెక్ట్ బ్యాక్ బోన్. కానీ చికెన్ బోన్ లా చీకేసి జస్ట్ 2% కమిషన్ అండ్ మొఖాన్ బారేస్తున్నారు. అన్యాయం. అందులో అన్యాయం ఉంది సార్. ఆఫ్టర్ ఆల్ ప్రాజెక్ట్ పర్మిషన్ పిచ్చిన మినిస్ట్రీ 25%, లోకల్ గా సపోర్ట్ ఉన్న మన ఎస్పీ గడికి 25%, మొత్తం ప్రాజెక్ట్ ఫైనాన్స్ అరేంజ్ చేసి పిచ్చోడికి 2% ఇవ్వడం అన్యాయం కాదు? దానికి మీరేం చేస్తారు సార్? జరుగుతున్న దోపిడీ గురించి సూరి గడికి చెప్తాను. పార్ట్నర్షిప్ కోసం పట్టుపట్టమని రిక్వెస్ట్ చేస్తాను. దానివల్ల మీకేమొస్తుందండి? అదేంట్రా, అడిగి 200 కోట్లు వచ్చినప్పుడు మనకు 2 లక్షలు కూడా. వీడి మైండ్ పక్కోడి విషయంలో పాదరసం, పర్సనల్ విషయంలో బెల్లం పాకం. పద ఫ్లైట్ టైం అయింది. ఎక్కడికయ్యా? ఢిల్లీ. అక్కర్లేదు. అది చెప్తాను. ఎవడరా ఢిల్లీ సూరి? మై గాడ్, ఢిల్లీ సూరి అంటే మీరా? సారీ సార్, మీరేం తెలియక ఆడి అనేసం. పర్లేదయ్యా, ఆప్షన్స్ లో సినిమా యాక్టర్స్ కూడా అలాగే అంటారు. ఐ కెన్ అండర్స్టాండ్. యువర్ అవుట్ స్టాండింగ్. నువ్వు మాత్రం తక్కువ పెట్టి కమిషన్ తో మూసపోయిన నా కళ్ళు నీ తెలివితో తెరిపించావు. దామును పార్ట్నర్షిప్ అడగాలని ఫిక్స్ అయ్యా. లేట్ ఎందుకు ఫోన్ చేయండి? సిగ్నల్స్ లేవయ్యా. ఇప్పుడు ట్రై చేయండి. వస్తుంది. హే, వచ్చేసి. చెప్పు సూరన. రేపు నేను బుక్క పట్ట వస్తున్నాను. మన పార్ట్నర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాను. అలాగే సూరన. ఎప్పుడు బ్రోకరేజ్ కోసం పనిచేసేవాడు. కొత్తగా ప్రాజెక్ట్ లో షేర్ అడుగుతున్నావు ఏంటి? బ్రోకర్లు బ్రోకర్లు గానీ మిగిలిపోవాలా? ఓనర్లు కాకూడదా? జై సూర్య అన్న ముందు నోరు లేస్తే నరికేస్తా. అయితే లోన్ క్యాన్సిల్. ఇలా బెదిరిస్తే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా. దుర్గాను వాగో. సూరణ నువ్వు కూర్చో. నీకు పార్ట్నర్షిప్ కావాలా? అంతేగా? అంతే. సరే, ఈ ప్రాజెక్ట్ లో 50% నాది, మిగతా 50% వాళ్ళిద్దరిది. దాంట్లోంచి ఓ 10% సాక్రిఫైస్ చేసి నీకు ఇస్తారు. ఏమంటారయ్యా? కుదరదంటా. నానా తంటాలు పడి పర్మిషన్లు తెచ్చింది దారిన పోయే వాళ్ళకి దానాలు చేయడానికా? ఏ మినిస్టర్, నోరు మూసుకుని కూర్చో. ఏంట్రా ఏ పేస్తాను? కూర్చోరా. ఏంటండి ఇది? తుచ్చమైన డబ్బు కోసం స్వచ్ఛమైన స్నేహాన్ని నాశనం చేసుకుంటారా? ఎస్పీ గారు, మీరన్నా చెప్పండి. ప్లీజ్. షేర్ మనం ఎవరికి ఇస్తున్నావు? మన సూరన్నకి. మనం ఈ ఫ్రెండ్లీ గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ గా ఇంకో 2 ప్రాజెక్టులు సెట్ చేసి పెడతాడు. ఏ సూరన్న, మీ ఇష్టం వచ్చినట్టు చావండి. ఆయనంత ఫోర్స్ గా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా ఫామ్ హౌస్ కు పోయి పిట్టలు కొట్టుకు తింటాడు. కూర్చోండి. ఏం సూరన్న, ఇప్పుడు నువ్వు హ్యాపీగా? పార్ట్నర్షిప్ డేట్ నా చేతికొస్తేనే నాకు హ్యాపీ. దానికి 4 రోజులు టైం పడుతుంది. అయితే పని పూర్తి అయ్యే వరకు ఊళ్ళోనే ఉంటాను. హ్యాపీగా మన గెస్ట్ హౌస్ లో ఉండు, భోజనం పంపిస్తాను. ఆ మినిస్టర్ ఫ్రస్ట్రేషన్, మీ తమ్ముడు ఇరిటేషన్ చూస్తుంటే నాకు భయంగా ఉంది. నాకు 24/7 సెక్యూరిటీ కావాలి. నో ప్రాబ్లం శంకర్. సూరన్న ఊళ్ళో ఉన్న రోజులు నువ్వు సెక్యూరిటీగా ఉండు. ఓకే సార్. ఓకే, హ్యాపీ ప్రస్తుతానికి. కంగ్రాట్స్ సూరిజీ, ఇప్పుడు మీరు బ్రోకర్ కాదు, ఓనర్. స్మాల్ గిఫ్ట్ ఫర్ యు. ఏంటే ఇది? బ్యాటరీ బ్యాకప్. మీరు ఫోన్ ఎక్కువ మాట్లాడతారు కదా, ఇది గంట సేపు ఛార్జ్ చేస్తే 10 గంటలు పనిచేస్తుంది. మీకు బాగా యూజ్ అవుతుంది. నేను 20,000 రూపాయలు చెప్పు. గురుజీ, 2,000 తగ్గింది. టీడీఎస్. ఏంటి శంకర్ నువ్వు అనేది? అవును సరోజ, నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయాలంటే మీరు మా డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయాలి. ఏం చేయాలి? ఏం లేదండి, మనుషుల్లో పెరిగిపోతున్న నేర ప్రవర్తన అరగట్టడానికి మేము టెలిఫోన్ ప్లాన్ చేసాం. దానికి టైమింగ్ రైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ కోసం చూస్తుంటే మీ ఫ్యామిలీ స్ట్రైక్ అయింది. థాంక్ యూ బాబు. సీట్లలో షుగర్ ఉంటే మా బ్లడ్ లోనే యాక్టింగ్ ఉంది. మీ టెలిఫోన్ టైటిల్ ఏంటి? షార్ట్ కట్. వెల్కమ్ టు షార్ట్ కట్.
ఒక ఆర్డినరీ బ్రోకర్ ఆరు వారాల్లో 60 కోట్లకి అధిపతి అయిన వైనం తన బ్రెయిన్ పవర్ తో సాధించిన గేనే ఈ రోజు మన షార్ట్ కట్ లో మెయిన్ స్టోరీ. ఎప్పుడు కమిషన్ కోసం పనిచేసేవాడివి, కొత్తగా షేర్ అడుగుతున్నావు ఏంటికుంటున్నా? కోటి మా పేర్లో తప్ప షేర్లు ఉండదా? బ్రోకర్లు బ్రోకర్లుగానే మిగిలిపోరా? ఓవరాల్ కాకూడదా? ఎఫర్ట్ నాది, అటెంప్ నాది, రిస్క్ నాది. రిజల్ట్ మాత్రం మీదే. క్యాంపెయినింగ్ లో వాడేసుకుని క్యాబినెట్ లో సైడ్ వేసినట్టు పక్క పోమంటే నేనే పోతాను. ఈ ప్రాజెక్ట్ లో నాకు షేర్ కావాలి. సరే కొట్టన, దానికి ఎందుకు అంత ఆవేశం? అలాగే చేద్దాం. కానీ ఈ క్రిమినల్ బ్రోకర్ అంతటితో సాటిస్ఫై అవ్వలేదు. మొత్తం ప్రాజెక్ట్ మీదే కన్నేశాడు. దానికోసం ఎంతటి దారుణాన్ని కొడికట్టాడో మీరే చూడండి. టీవీ సీరియల్ ని సీరియస్ గా తీసుకోవటం ఏంటి జీ? సిచువేషన్ సింక్ అయింది కాబట్టి ప్రాజెక్ట్ లో 50% షేర్ నాది అవుతుంది కాబట్టి. ఏంటి జీ అన్యాయం? వాళ్ళు మీకు షేర్ ఇస్తున్నారు కదా, ఇఫ్ యు ఎక్స్పెక్ట్ అదర్స్ మనీ దేర్ విల్ బి ప్రాబ్లమ్స్ మనీ అని మొన్న ఎక్కడో చదివాను. అంతేగా సార్, నీ చెత్త కొటేషన్ తీసుకెళ్లి పని పాట లేనప్పుడు ట్విట్టర్ లో పెట్టుకో. నాకు కావాల్సిన నీ సజెషన్ కాదు, సపోర్ట్. ఇలాంటి ఆటలకు నా అంతరాత్మ సపోర్ట్ చేయొచ్చు. అది మా ఇంటికి వస్తుంది, నా కిచెన్ కు వస్తుంది, నా బెడ్రూమ్ కు వస్తుంది, నా బాత్రూమ్ కు వస్తుంది. పట్టుకుని వాయించేస్తుంది, దానికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? ఢిల్లీ సూరి 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాడు. నిజమా? నిజమే. ఇప్పుడు ఏమంటుంది యంత్రాత్మ? దానికి నేను ఏదో ఒకటి సార్ చెప్పుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి. ఓసారి ఆ పేపర్ చూసుకొని సంతకాలు పెట్టు. ఏంటి సూరన్న, నువ్వు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. సరే, టిక్కులు పెట్టిన చోట పెట్టు. హలో చెప్పు. వద్దన్నాను కదయ్యా. అరే చెప్పేది వినవయ్యా. అరే నా మాట వినవయ్యా. సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. కూర్చొని షార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. హలో 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 హలో, ఎవరు సూరన్న ఫోన్? ఎవరో ఒకళ్ళేవా, నువ్వు సంతకాలు పెట్టు. నిన్నటి నుంచి ఇంతేనండి, అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కానీ యువతల నుంచి లాగే మాట్లాడుతున్నారు. అడిగితే ఇసుకుంటున్నారు. నీకెందుకయ్యా, నీ సెక్యూరిటీ పని చూసుకో. షేర్ చేసుకుంటే లోడ్ తగ్గుద్దని చెప్తున్నాను జీ. లోడ్ ఎలా తగ్గుద్దో మాకు తెలుసు. దాము, బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. నాకు దబ్బేసిన దామోగడి అంత చూస్తాను, నువ్వు దయచేసి అడ్డు రావద్దు. నాగరాజు అంటే అవతల నుంచి ఫోన్ చేస్తుంది నాగరాజు గారా? సిఏ గారికి ఏం మొదలైంది? స్కీమ్ ఏంటో అర్థం కావట్లేదు. అంతకు ముందు ఆయన గేమ్కు బాధితులయ్యాం, ఇప్పుడు ప్రేక్షకులవుదాం, ఎంజాయ్ చేద్దాం. దాము, సంతకాలు పెట్టడం అయిపోయిందా? నువ్వు ఇంతకు ముందు ఫోన్ లో మాట్లాడింది మినిస్టర్ నాగరాజ్ తో కదూ. నీకెలా తెలుసు? ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? చెప్పు చెప్పు చెప్పు. ఏం చెప్పంటావు? ఆ నాగరాజు గారిని మీద ఖర్చు కట్టాడని చెప్పంటావా? సిబిఐ ఎక్వైరీ అయించి నిన్ను లోపల ఇస్తాడని చెప్పంటావా? ఏం చెప్పంటావు? ఏం చెప్పంటావు అని? నాగరాజు గారు అలా ఎందుకు చేస్తారు జీ? నాగరాజు గారు ఏమన్నా క్లాస్ పెట్టా? పెద్ద తెలిసి మాట్లాడుతున్నావు. అసలు నీ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతుంది జీ? మీ ఎస్ఐ దక్షిణామూర్తి గారు ఇద్దరు మీద ఉన్న కేసు డీటెయిల్స్ అన్ని ఆ నాగరాజు గారికి ఇస్తున్నాడు. ఏంటి జీ, నిజమా? నిజమే. లేకపోతే పెళ్ళాన్ని కూడా రానివ్వని ఆ ఫామ్ హౌస్ వాడిని ఎందుకు రమ్మంటాడు? నేను నమ్మలేకపోతున్నాను జీ. నమ్మకపోతే చూపిస్తాను పద. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా గుడ్ మార్నింగ్? నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు మనుషులకు దూరంగా ఈ ఫామ్ హౌస్ కు వస్తాను. సొంత సెక్రటరీని కూడా రాని మరో నువ్వు ఎందుకు వచ్చావు? సార్ సార్ సార్, ఇందులో నా తప్పేం లేదు సార్. స్టేషన్ లో మాకున్న సమస్యల గురించి మీకు అర్జీ పెట్టుకోమని మా సీఏ గారు పంపిస్తే వచ్చాను సార్. ఏంటి మీ తొక్కలో ప్రాబ్లమ్స్? చూడు మీ దర్శనాంబర్ సూరిజీ, మీకు లిప్ రీడింగ్ వచ్చు కదా, అక్కడ ఏం మాట్లాడుతున్నారు కొంచెం ట్రాన్స్లేట్ చేసి చెప్పరా ప్లీజ్. చెప్తాను. చూడండి సార్, గోడలికి పెచ్చులుడిపోయాయి. ఘోరమైన హత్యల వివరాలు. నెక్స్ట్, ఫ్యాన్లకి బేరింగ్లు పడైపోయాయి. పవర్ ప్రాజెక్ట్ కోసం చేసిన దారుణాలు చెప్పుకుంటే సిగ్గు చెట్టు సార్. టాయిలెట్ లో ట్యాప్లు కూడా పనిచేయట్లేదు. తప్పించుకునే ఛాన్స్ లేకుండా తప్పుడు కేసులకి పక్కా ప్రూఫ్లు. ఇకపోతే దోమలు, పక్కలో దోమలు ఎక్కడికి వెళ్ళినా తప్పుతున్నాయి. తడగొట్టి చెప్తున్నా, దాము గారిని లోపల తోయిస్తా. సరే నేను చూస్తాను. సార్ పండగ వస్తుంది, కాస్త మామూలు తీసుకో. థ్యాంక్ యూ సార్. మళ్ళీ రాకు. మా దక్షిణమూర్తి అమ్ముడు పోయాడంటే నమ్మలేకపోతున్నాను. సిన్సియర్ గా ఉంటాను. వాడు ఏమన్నా శ్రీరామచంద్రమూర్తి దర్శనాలు కలవాడు పడ్డ దర్శనమూర్తి. ఆ నాగరాజు గారు ఫైల్ తీసుకుని మార్నింగ్ ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్తున్నాడు. అసలే సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ గా ఉంది, సిబిఐ పవర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి సూరిజీ? ఫస్ట్ ఆ నాగరాజు గారిని కట్ చేయాలి. దాము గారు ఫ్రెండ్, ఫుడ్ ఏం కాదు, బాడీలో పార్ట్ అయినా బిజినెస్ లో పార్ట్నర్ అయినా కుళ్ళిపోతే కట్ చేయాలి, లేకపోతే మనం పోతాం. దాము ఇక ఢిల్లీ చేయదు, కట్ హిమ్ ఇమిడియట్లీ, కట్ హిమ్. నేను ఆలోచించడం స్పేస్ ఇవ్వండి. కట్ హిమ్ కట్ హిమ్ అంటారు ఏంటి? స్పేస్ లేదు, ఏమి లేదు. కట్ హిమ్ ఇమిడియట్లీ, కట్ హిమ్, కట్ హిమ్, కట్ హిమ్. అయ్యో, ఇంకా భూమి మీద నౌకలు ఉన్నాయి, నీకు నౌకలైపోయాయి. నీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ మా అన్నయ్య. ఇక నీ కిస్సా కలాస్.
ఏడవే గుంటనక్క నూతిలో పడి నడ్డెర కొట్టుకుందంట. మీరు మా అన్నయ్య మీద నిందేసి చనిపోయేలా చేశారు. నేను కూడా దాముగాని దెబ్బేయటానికి నువ్వు పాత కేసులు తిరగతోడుతున్నావు నీ మీద నిందేసి. దాంతో పగబట్టేశాడు. ఆ పగబట్టిన పావు నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. చెక్మేట్. ఈ చెట్టుకితే సిగ్నల్ తగులుద్ది. శంకర్ గారు డ్రామా లాంటి మన దామన్నని తప్పుదోవ పట్టించాడు. హిందీ రాదు, మీకేమి రాదు. ఆ శంకర్ ఆయన ఓ డేంజరస్ ఆద్మీ, వాడు ఎవరిని వదలడు. పార్ట్నర్స్ మధ్య ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దాం అనుకున్న పవర్ బ్రోకర్ ప్లాన్ వర్కౌట్ అయిందా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. సినిమా అయిపోయింది. మినిస్టర్ ఎలా చెప్పేశారంటే, నువ్వే చంపేయమని చెప్పి ఏం ఎరగనట్టు నన్ను అడుగుతావండి. నేను ఎప్పుడు చెప్పమన్నాను? ఓ పాలడు చూడు. ఫస్ట్ నాగరాజు గారిని కట్ చేయాలి. దాము ఇంకా డిలే చేయదు. కట్ హిమ్ ఇమిడియట్లీ, కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్ అంటే నా మీనింగ్ షేర్ కట్ చేయమని, మనిషిని చంపేయమని కాదు. కానీ కన్వే అయిన మీనింగ్ అదే. ఈ ప్లాన్ కోర్టుకి వెళ్తే అరెస్ట్ అవుతావు, నీ ప్లాన్ దాము తెస్తే మర్డర్ అవుతావు. నేనే ప్లాన్ చేయలేదు. మళ్ళీ ఓ పాలడు చూడు. ఆ దామూగాడికి పార్ట్నర్స్ కి గొడవ పెట్టి ఆశర్ కూడా నేనే లాగేసుకుంటాను. తప్పు సూరిజీ, వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమర యోధుల చీడ పురుగులు. దామూగాడు అయితే పేడ పురుగు. అసలు నాకు డౌట్, హై బడ్జెట్ మూవీ లాగా ఇంత హై క్వాలిటీ విజువల్స్ ఎలా రికార్డ్ చేశావ్? ఇది జస్ట్ బ్యాటరీ బ్యాకప్ కాదు, చార్జర్ ప్లస్ టార్చ్ ప్లస్ MP3 ప్లస్ అలారం ప్లస్ రికార్డర్. అంటే నా ఫోన్ నాకు బౌల్ అవార్డు నన్ను చీట్ చేశావు కదా, ఇది అన్యాయం. అన్యాయం అనే మాటకి ప్యాంటు షర్ట్ వేస్తే అది నువ్వు. పైగా నేను పెద్ద మనసుతో పాజిటివ్ కొటేషన్ చెప్తే ట్విట్టర్ లో పెట్టుకోమంటావా? అది మీరు మనసులో పెట్టుకున్నారా? నేను చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోలు యూట్యూబ్ లో పెడతాను. ఏం చేయాలి సార్? స్క్రిప్ట్ బాగా కాంప్లికేటెడ్ గా ఉంది సార్. అందుకే నువ్వు షార్ప్ గా ఉండాలి. నా పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్ ఇప్పుడు చెప్పు నా అసలు పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్, బి షార్ప్. మినిస్టర్ నాగరాజును హత్య చేసింది నక్సలైట్లేనని మా ప్రాథమిక దర్యాప్తులు తేలింది. ఈ కేసుని ఇంకా డీప్ గా స్టడీ చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కేసుని ఏం డైవర్ట్ చేశారు ఎస్పీ గారు, మీ దగ్గర చాలా నేర్చుకోవాలి. లవ్ యూ. విన్నారా, మొన్న సిఐ గారు మినిస్టర్ కి ఐ లవ్ యూ చెప్పాడు, వాడు పైకి పోయాడు. అంటే నెక్స్ట్ వీక్ అయితే ఎస్పీ గారు అన్నమాట. మినిస్టర్ తో ఫోటో మిస్ అయ్యాం, వీడితో మిస్ అవ్వకూడదు. ఎస్పీ గారు మీతో ఫోటో. మీ దామన్నను సేవ్ చేసింది. జ్ఞాపకాలు సేవ్ చేసుకున్నామని సిఐ గారు ఓ ఫోటో తీసుకురండి. అలాగేరా. థాంక్స్. బాగా వచ్చింది. ఆ ఫోటో నాకు వాట్సాప్ లో పంపించు. ఓకే, ఐ విల్ మేక్ ఎ మూవ్. థాంక్ యూ ఎస్పీ గారు. నా జాను కేసులో ఇరుక్కుంటాడేమో అని చాలా టెన్షన్ పడ్డాను. Come on, yeah. Don't be formal. We are all like family. Hey, SP. నా జాను మీద చేయిస్తావరా? ఇందులో తప్పే ఉంది, ఏదో క్యాజువల్ గా చేయేసా. మళ్ళీ చేయిస్తావరా? కాల్చి పారేస్తా. హే హే, కూల్ 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 కూల్. సారీ జాను, సారీ. హే, బిల్లీ లిల్లీ సుకన్య, అది వర్కింగ్ టైటిల్. ఒరిజినల్ గా తిరునాళ్లలో టైర్ బళ్ళ మీద బెల్లీ డాన్స్ చేసేది. ఇంటర్ చదువుతున్న తుంటర కుర్రాడు ఎవరో హీరోయిన్ లా ఉన్నాం అనేసరికి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడ బిగ్ షాట్స్ కి బాగా దగ్గరయ్యి వాళ్ళు ఎంజాయ్ చేశారు తప్ప ఎంకరేజ్ చేయలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో సీ గ్రేడ్ ఫిల్మ్స్ కూడా ఫిల్మ్సే కదా అని అందులో దూరు దుమ్ముకు వేసింది. మెయిన్ స్టార్ అవ్వకపోయినా వ్యాంప్ స్టార్ అయింది. ఆ పాపులారిటీతో నేషనల్ పర్మిట్ ఉన్న లారీలాగా దేశమంతా సుడిగాలి పర్యటన చేసేసింది. అదే టైంలో దామోదర్ గారు దొరికేశాడు. ఫారెన్ మూవీతో ఫస్ట్ నైట్ కి ముందే హట్ అయి డైవోర్స్ తీసుకున్నానని కలర్ఫుల్ కట్ చెప్పింది. వీడు లాజిక్ కుదిలేసి డ్రామా కనెక్ట్ అయ్యాడు, పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఈ ర్యాకెట్ ఎవరి మీద ప్రయోగించబోతున్నారు? ఎస్పీ మల్లికార్జున్. బికాస్ హిస్ ఎ గే. ఏంటో నువ్వు చెప్పేది, డిపార్ట్మెంట్ మొత్తం అతను రొమాంటిక్ కింగ్ అంటారు. ఎరా? అవును సార్, డే నైట్ అమ్మాయిలకు మెసేజ్ లు, మంత్లీ ఒకసారి బ్యాంక్ లో మసాజ్. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. సిచ్యువేషన్ కి సింక్ అయ్యే సామెతలు నాలుగు చెప్తాను, లింక్ చేసుకోండి. పేలం బాబుకి ఒత్తు పొడుగు, నీళ్లు లేని బాబుకి గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎందుకు పనిచేయదు. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఫ్రెష్ గా తగిలిన షాక్ ఎప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ చెక్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది.
ఈ రోజు నా బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హౌ ఓల్డ్ ఆర్ యు 32 రన్నింగ్ సార్ 32 గుడ్ బాడీ ఆ మెయింటెన్డ్ అదంతా ఎఫెక్షన్ తో కూడిన టచ్ అనుకున్నాను జాగ్రత్తగా బండ్లో పెట్టించండి నేను ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. ఏదో కుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి. అలా చేయకుండా ఉండాలంటే నాకు 2 కోట్లు కావాలి. 2 కోట్లా? నా మైండ్ పనిచేయట్లేదు. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. ఓకే, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. గంట గంటకి టచ్ లో ఉంటాను. బాయ్. నీ పేరు పెళ్లి లిలియా. పేరు పెళ్లి మీద డాన్స్ చేసావా? సినిమాలో యాక్ట్ చేసావా? ఈ విషయం నాకు తెలుస్తావనుందా? ఈ పుట్టోడికి మొత్తం తెలిసిపోయింది. వీడిని నొక్కేసి నోరు మూసేయాలి. అదే టెన్షన్ గా ఉంది సూర్య గారు. మీరు తిమ్మిని బొమ్మిని చేస్తారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ సెట్ చేస్తారు. ఈ చిన్న ప్రాబ్లం ని సాల్వ్ చేయండి. మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూర్య గారు, ప్లీజ్. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో, నా మాట. ఇదిగో లిల్లీ, ఈ ఏడ్ చేదేదో మల్లిగారి దగ్గరికి వెళ్ళాడు. వాడికి నీ మీద కన్నుంది. వాడు నీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలడు. హలో, నేను సుకన్య. సుకు బేబీ, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను ప్రాబ్లం లో పడ్డాను మళ్ళీ. టెల్ మీ బేబీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎవడో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. గంట గంటకి ఫోన్ చేస్తానని బెదిరించి అర్జెంట్ గా 2 crores కావాలని డిమాండ్ చేస్తున్నాడు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ హెల్ప్ మీ మళ్ళీ. ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూ, నీకు నేను ఉన్నాను, డోంట్ వరీ. కానీ ఈ విషయం దాముకి తెలియకుండా మేనేజ్ చేసే బాధ్యత నాది. ట్రస్ట్ మీ, వాడు గంట గంటకి నీకు ఫోన్ చేస్తానన్నాడు కదా, టైం వేస్ట్ చేయకూడదు. 1/2 గంటలో నీ ఇంట్లో ఉంటాను. గంటలో పని పూర్తి చేస్తాను. పానిక్ అవ్వద్దు, ఐఎమ్ కమింగ్. సారీ, ఆ మల్లిగాడి క్వశ్చన్స్ లిల్లీ ఆన్సర్ మిక్స్ చేసి ట్రాక్ రెడీ చేసినా దాము గారికి వినిపించాలి. దాన్ని నువ్వే స్మూత్ గా లీడ్ చేయాలి. బి షార్ప్. నా అసలు పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్, ఇప్పుడు చెప్పు నా పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బి షార్ప్. బి షార్ప్. నిన్న కోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి తొందరగా ఫినిష్ చేయాలి. ఇప్పుడు ఏం జరిగింది? ఎస్పీ గారు సుకన్య గారి ఇంటికి వెళ్తే తప్పేంటి? ఇద్దరు దామను కాపుతులేగా. ఒకరు క్లోజ్ ఫ్రెండ్, ఇంకొకరు గర్ల్ ఫ్రెండ్. సూరిజీ, మీకు ఇదే బ్యాడ్ హ్యాబిట్. కడుపులో ఆగదు, ఎక్కడ చూసినా ఎక్కడ మర్చిపోవాలి. శంకర్, అసలేం జరిగింది? ఏం లేదండి, నా కర్మ. మన మినిస్టర్ మటర్ నక్సలేట్ల మీద నెట్టేశారు కదా, ఎస్పీ గారికి థ్రెట్ ఏమైనా ఉందని ఫోన్ ట్యాపింగ్ లో పెట్టాం. ఈ షాకింగ్ న్యూస్ బయటపడింది, వినండి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి. ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూ, నీకు నేను ఉన్నాను, డోంట్ వరీ. మీరు ఏదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. దాముకి తెలియకుండా మేనేజ్ చేసే బాధ్యత నాది. ట్రస్ట్ మీ, నా మైండ్ పనిచేయట్లేదు. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. టైం వేస్ట్ చేయకూడదు. 1/2 గంటలో నీ ఇంట్లో ఉంటాను. గంటలో పని పూర్తి చేస్తాను. పానిక్ అవ్వద్దు, ఐఎమ్ కమింగ్. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? అన్న కళ్ళు ఎర్రబడ్డాయి. లిల్లీ, ఆ ఎస్పీ గారు నీ దగ్గర ఉన్నాడని తెలిసిపోయి దాముగాడు మీ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఎలా? నేను చెప్పినట్టు చెయ్యి. చూపిస్తానని బెదిరించి నన్ను లోకి తీసుకోవడానికి ట్రై చేశాడు. నేను ఒప్పుకోపోయేసరికి
దాము అంత అబద్ధం నమ్మద్దు. నాకే నమ్మక ద్రోహం చేస్తావురా. దాము నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఐ కాంట్ డూ దట్. నేను అప్పటి చెయ్యలేను. ఎందుకు చెయ్యలేవు? చెయ్యలేనని చెప్తున్నాను కదా. అదే ఎందుకు? చెయ్యలేనంతే. ఏ బికాస్ ఐ గే బికాస్ ఐ గే బికాస్ ఐ గే. రేయ్, ఎన్నిసార్లు నా కళ్ళ ముందు గెస్ట్ హౌస్ కి అమ్మాయిల్ని పిలిపించుకున్నా? దాము అదంత పబ్లిసిటీ, దేర్ ఇస్ నో పాసిబిలిటీ. ప్రపంచానికి మగన్న నమ్మించడానికి నానా తంటాలు పడ్డాను. నిజానికి ఐ హావ్ బెక్కే, ఐ బెక్కే, ఐ బెక్కే. చూసావా జను, ఎంత నాటకం ఆడుతున్నాడు. ఇప్పటి దాకా మృగంల మీద పడి ఇప్పుడు మగాడే కాదంటున్నాడు. వాడిని నమ్మొద్దు. దాము నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని మాత్రం నమ్మొద్దు. షీఈస్ ఎ థర్డ్ గ్రేడ్ లేడీ. ఇక నేను బతకనివ్వను, చంపేస్తాను. ఏంట్రా నువ్వు నన్ను చంపేది? నేనే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. మీరు ఆయన చంపిన, ఆయన మిమ్మల్ని చంపిన డామేజ్ మేడం కి. సూరీజ్ ఇలా సినిమా చూస్తారే, లాగండి లాగండి. మీరు ఏంటి ఆవేశం? చూసావా శంకర్, నా లైఫ్ కు సంబంధించిన సూపర్ సీక్రెట్ చెప్పినా వాడు నమ్మట్లేదు. ఆ థర్డ్ గ్రేడ్ లేడీ మాటలు నమ్ముతున్నాడు. పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చినట్టు అయింది నా పరిస్థితి. చెయ్యని తప్పుగా బ్లేమ్ చేస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అదే లైఫ్. మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. నేను ఆయన ఏదో రకంగా కన్విన్స్ చేస్తాను. మీరు సూర్యగారు గెస్ట్ వస్తారు, రిలాక్స్. శంకర్ నేను గేనని డిపార్ట్మెంట్ లో చెప్పకే. నేను చెప్పను, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. సరే ఇంక ఊరుకోమ్మా, టైం కి వచ్చి ఆ దుర్మార్గుడు బారి నుంచి నిన్ను కాపాడుకోగలిగాం. ఇప్పుడు దామనని ఎలా కాపాడుకోవాలి? ఏం సూరీజీ మీరు అనేది? నేనంటే కదయ్యా, ఆ ఎస్పీ గారి ఎన్కౌంటర్ చేస్తానన్నాడు కదా. ఆవేశంలో 60 అంటాం, అందులో 20 అయినా చేస్తాం కదా. రేప్ చేయడానికి డిసైడ్ అయ్యాడు, లేపేయడానికి డిలే చేస్తాడా? ఊరుకోం సూరీజీ, మీరు మరీ ఓవర్గా ఆలోచిస్తున్నారు. అలా ఏం జరగదు. జరగదా? జరగదు. జరగదా? జరగదు. జరగకపోతే ఓకే. జరగదంటే జరగదని కాదు, ఈ అదర్ లేడీ అట్రాక్షన్స్ చాలా డేంజరస్. మాక్సిమం మర్డర్స్ అదే రీజన్స్. రీసెంట్ గా జరిగిన క్రైమ్ స్టోరీ చెప్తాను. సురేష్, రమేష్ అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. మీలాగే సురేష్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆవిడ కూడా మేడం లాగే పాతివృత్యంలో స్వాతిమృత్యం. కామ పిశాచులంటే రమేష్ కన్ను కామన్ గా కోహినూర్ డైమండ్ మీద పడింది. కోరిక తీర్చకపోతే బ్రోతల్ కేసులో ఇరికిస్తానని కోతలు కూశాడు. ఆమె నీతులు చెప్తున్నా వినకుండా వైలెంట్ గా రేప్ చేయకపోతే లక్కీగా సురేష్ ఎంట్రై చీప్ నేచర్ ఉన్న ఫ్రెండ్ ని చెత్తకొట్టి ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చి ప్రాణం తీయకుండా వదిలేశాడు. క్రూవెల్ గా ఆలోచించిన రమేష్ క్రిమినల్ గా మారాడు. పీస్ఫుల్ గా నిద్రపోతున్న సురేష్ ని పీసులు పీసులుగా నరికేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వేరే ఆప్షన్స్ లేక ఆ మేడం రమేష్ తోనే సెటిల్ అయిపోయింది. ఇక్కడ అలా జరగాలని రూల్ ఏం లేదు, కానీ జరుగుద్దేమోనని చిన్న భయం. చూసావా సూరన్న, ఎంత దారుణం. ఆ దామగాడు నేను ఎంత అఫెక్షనేట్ గా ఉండేవాళ్ళు. ఓకే కంచం, ఓకే మద్దాలు కూడా ఉంది కయ్యా, తిను. ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే నా పరువేం కాదు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఎవరన్నా దగ్గరికి తీసుకొని కన్సోల్ చేస్తే బాగుండనిపిస్తుంది. ఎంత బాధలో ఉన్నాను. నీ తిండి చూస్తుంటే బాధలో ఉన్నట్లేదు, బకాసుడు బఫేకి వచ్చినట్టుంది. టెన్షన్ లో ఉన్నప్పుడు నేను ఎక్కువ తినేస్తాను సూరన్న. అది కాదు సూరన్న, అది నన్ను ఫోన్ చేసి రమ్మండం ఏంటి, ఇలా ఇరికించడం ఏంటి. ఆలోచిస్తుంటే దీని వెనకాల ఎవడో ఉన్నాడనిపిస్తుంది. కరెక్ట్, పోలీసుడు కదా, కరెక్ట్ గెస్ చేసావు. దీని వెనకున్నది నేనే. కలెక్టర్ భరత్ మా అన్నయ్య. చెయ్యని తప్పు మీద పడితే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియాలనే మినిస్టర్ని ఫ్రేమ్ చేసి దాముతో చంపించాను. ఇప్పుడు నిన్ను సెంటర్ చేయించాను, నువ్వు వాడి చేతిలోనే పోతావు. రై, నేను చావడం కాదురా. ఈ విషయం దాముకు తెలిస్తే నువ్వు చస్తావు. తప్పని కదా. సూరిగా విషం పెట్టి చంపేశావా? నేను చంపేటి సార్. ఆ దాముగాడు క్యారేజ్ ఇచ్చాడు, నేను తీసుకొచ్చి పెట్టాను. పంపించింది ఆడైనా, తినిపించింది నువ్వేగా. మొత్తం రికార్డ్ అని చూపించమంటావా? అక్కర్లేదు సార్, మీ టేకింగ్ చాలా బాగుంటది. థాంక్స్ రా. సందేహాలను పటాపంచులు చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్. నిన్న రాత్రి మరణించిన ఎస్పీ మల్లికార్జున్ శవాన్ని పరీక్ష చేసిన డాక్టర్లు ఫుడ్ పాయిజనింగ్ ఏ కారణమని ధృవీకరించారు. దుర్గా, మీ అన్నకి టెన్షన్ లేకుండా ఎస్పీ మర్డర్ భలే హ్యాండిల్ చేసావయ్యా. హెట్స్ ఆఫ్, లవ్ యు. అంటే నెక్స్ట్ వీకెండ్ దుర్గా గారి అన్నమాట. దుర్గా నా ఫోటో ప్లీజ్. రే సూరి సార్, రేపు నా ఎంగేజ్మెంట్, తప్పకుండా వచ్చి పని లేదు. అంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటావులండి? ఎవరో అదృష్టవంతురాలు. సరోజాని ఈ ఊరేరా? లవ్వా రంజడా. మ్యాటర్ చెప్తాను జాండ్ర, నువ్వు చెప్పు.
వివాహాల గురించి అన్నావు ఇది వేదిక వివాహం డెకరేషన్ అదిరిపోయింది కదా ప్రభా అవును సార్ మన సీఏ గారి ఎంగేజ్మెంట్ తో పాటు ఇంకో పెళ్లి కూడా జరుగుతున్నట్టు ఉంది సీజన్ కదండి నువ్వు చూస్తే రాంగోపాలం సినిమాలో వెళ్ళినాక రఫ్ గా ఉంటావు ఆయమ్మ మండరత్న సినిమాలో హీరోయిన్ లా సాఫ్ట్ గా ఉంటది ఎలా బల్ చేసేవరా కోబలి అలా బాబు రైస్ మిల్ పైన బినామీతో కేసేయించా తర్వాత నేనే సెట్ చేసినట్టు కలరిగిచ్చా అంతే ఫ్యామిలీ మొత్తం ఫ్లాట్ అయిపోయి పెళ్లి కప్పేసుకున్నా మీకు బీపీ ఎప్పటి నుంచి మా సీఏ గారు నా లైఫ్ లో ఎంటర్ అయినప్పటి నుంచి మీకు ఎప్పటి నుంచి ఆయన లైఫ్ లోకి నేను ఎంటర్ అయినప్పటి నుంచి రెండేసారు అంటే మిమ్మల్ని బాగా పిండేసాడు అన్నమాట నేను చెప్పే మ్యాటర్ అంటే నువ్వు కూడా రెండేస్తావు ఏంటది ఆ మినిస్టర్ గారికి ఫైల్ ఇచ్చావు కదా అవును మా అవసరాల కోసం అర్జీ పెట్టుకున్నాను వాడు అవసరం కోసం నిన్ను అడ్డు పెట్టుకున్న దాము గారికి టార్గెట్ చేశాడు నీకు లైఫ్ థ్రెట్ కులమతలింగ భేదాలు లేకుండా అందరితో సెక్యులర్ గా ఆడుకునే పెక్యులర్ ప్లేయర్ అతను ఆ అమ్మాయిని ఎలా చేసుకుంటున్నాడు తెలుసా లవ్ చేసి కార్నర్ చేసి అర్థం ఇప్పుడు దొరికాడు ఎవరికి మనకే వాడు పెట్టిన టార్చర్ షేర్ చేసుకున్నాం టాబ్లెట్ షేర్ చేసుకున్నాం ఇప్పుడు రివెంజ్ కూడా షేర్ చేసుకుందాం వాట్ డు యు మీన్ మన ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా వాడి క్రూయల్టీని ఆ ఫ్యామిలీకి తెలియజెప్తాం దాంతో ఈ నిశ్చితార్థం ఖచ్చితంగా ఆగిపోతుంది నువ్వు ఆ ఫ్యామిలీని కవర్ చేయి నేను ఈ పెళ్లికూతుని కవర్ చేస్తాను వెరీ డేంజరస్ ఆపరేషన్ బీ కేర్ఫుల్ డన్ సరోజ్ మా అన్నగారు అమ్మాయండి మాకిద్దరు చిన్నపిల్లలు ఎక్స్క్యూజ్ మీ ఏయ్ ఎవడరా నువ్వు కుషిన్ సాకి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఏంటది ఎవరు నీ శ్రేయ బ్లాస్ట్ నువ్వు చేసుకోబోయే వాడి గురించి కొన్ని పచ్చి నిజాలు చెప్పాలి లోపలికి రండి వద్దమ్మా డోంట్ ఓపెన్ ద డోర్ నేను ఇక్కడి నుంచే చెప్తాను నువ్వు అక్కడి నుంచే విను చెప్పండి ఈ పెళ్లి కొడుకు చీటర్ వాడు స్కెచెస్ మీ మీద కేసేశాడు మళ్ళీ వాడే సేవ్ చేసేట్టు కలర్ ఇచ్చి ఈ పెళ్లి సెట్ చేశాడు నాకు ఈ విషయం ముందే తెలుసు తెలిసి పెళ్లికి ఎలా ఒప్పుకున్నామా శంకర్ నన్ను మోసం చేయలేదన్నా ప్రేమించాడు అందుకే జరిగిందంతా ముందే చెప్పేశాడు దాంతో తన మీద గౌరవం ఇంకా పెరిగింది అయితే అమ్మోరికి పొట్టేల్ని బలిస్తామనుకున్నా ఇప్పుడు పొట్టోని బలిస్తా కోబలి వాళ్ళు ఎందుకు కొడుతున్నారు నా పెళ్లి చెడగొట్టేశారు సార్ అతని పెళ్లి మీరెందుకు చెడగొట్టారు ఈ పెళ్లి అనుకుని నాకు మ్యాటర్ అర్థమైంది నేను డీల్ చేస్తాను మీరు వెళ్ళండి సార్ వెళ్ళండి సిఐ గారు చెప్పారని తెలుస్తున్నా పదండి రా సూరిటి రామ్మ గురుజీ వెనక్కి తిరుగు పోర్టుగారు సార్ పెళ్ళాపురం చూశారు మీ పెళ్ళి అయిపోయింది ఇప్పుడు నాకైనా హరిమున్ కనిపిస్తుంది నోట్లో వేసి మింగే సావయ్యా
दस्ते निदान गस्ते गस्ते अम्मो यगेसी नन्नु लगेस्ता उन्दे पुंपुल तंदूरी अब्बो कोड़की अट्टा दुगे ये माकू एंटा कंगारी तेरी कोरी पिलिचागा तप्पदुगा सब्बारी तप्पाईते सारी नारे नारे నువ్వు చెయ్యి వేస్తే కాలే జారి కాదంటున్నా కొంగే జారి సింగారి ఒక్కసారి జాగారం చేద్దాం తెల్లవారి కట్టుకు వస్తా కాటను సారే తెలుసు దాచిపెట్టింది సరేలే ఏదో 10 కోట్లు పోయేసరికి టెన్షన్ అయి ఉంటారు అదే నువ్వు రెట్టింపు సంపాదించి చూపించావనుకో నా తమ్ముడు ప్రయోజకుడు అయ్యాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మంచి మాట చెప్పారు అలాగే కుర్రోడికి పాపం సంపాదించే రూట్ కూడా మీరే చూపించాలి సూరిజీ నాకు తెలిసిన షార్ప్ షేర్ బ్రోకర్ ఒకడు ఉన్నాడు రేపే నేను కలవమని చెప్తా ఢిల్లీ సూరి గారు మీ గురించి గట్టిగా చెప్పారని మీకు బెనిఫిట్ అయ్యే షేర్స్ ని కొన్ని ఐడెంటిఫై చేశాను మీరు వాటిలో గనక ఇన్వెస్ట్ చేస్తే విత్ నో టైమ్ యుల్ గెట్ 10 టైమ్స్ ప్రాఫిట్ ఎవరి అపరిచితుడు వాడితో పన్నెండు మనోడికి సూరిజీ ప్రతిదానికి ఎదురు పెడతారు నేను పెట్టాం కాదయ్యా ఆల్రెడీ షేర్స్ లో 10 కోట్లు పోగొట్టాడు ఇప్పుడు మళ్ళీ కొంప మీదకి ఏం తీసుకొస్తాడు నా టెన్షన్ వాడికి డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు అన్ని అలా భూతద్దంలో చూడకూడదు ఏదో కారణం ఉంటుంది శంకర్ మన ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఎప్పుడు అవుతుంది అయిపోతుంది ఆ విషయం నాకు కుదిరింది అంటే లొల్లిగుట్టలో జరిగిందే ఇక్కడ జరుగుద్దా అక్కడేం జరిగిందో నాకు చెప్పలేదు చెప్తా లొల్లిగుట్టలో చంటి బంటి అని ఇద్దరు బ్రదర్స్ ఉండేవారు చంటిగాడికి డస్ట్ అలర్జీ ఉందని పొలం పనులన్నీ బంటిగాడే చూసుకునేవాడు వీడి అలర్జీ వాడు ఎనర్జీగా వాడేసుకుని బొమ్మడాస్తే మొత్తం వాడి పేరునే రాసుకున్నాడు వాడంటే చంటిగాడ కాదు బంటిగాడు ఆదాయం మొత్తం ఆదా చేసేసి షేర్లు కొనేసుకునేవాడు పంటలో నష్టం వచ్చిందని ఇంట్లో బంగారం అమ్మేసేవాడు వీడిని అమ్మేసేవాడు కాదు చంటిగాడు ఒక రోజు వీడు దారి కాసి ధాన్యం కొనేవాడిని పట్టుకుని అడిగితే వాడి దారుణం బయటపడింది వాడంటే చంటిగాడ కాదు బంటిగాడు మర్నాడే పాపం వాడు పాంకాడుతో చచ్చిపోయాడు వాడంటే బంటిగాడే కదా
చంటిగాడు. కరెక్ట్. కానీ చంపింది పావు కాదు, అంతకన్నా ప్రమాదకరమైన బంటిగాడు. పావు కాటని ప్రపంచాన్ని నమ్మించాడు. ఆస్తి కోసం, ఆధిపత్యం కోసం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి సొంతన్నని పొట్టును పెట్టుకున్నాడు. లొల్లిగొట్టలో జరిగిన భయంకరమైన సంఘటన బొక్కపట్నంలో కూడా రిపీట్ అవుద్దని భయంగా ఉంది. ఎందుకురా అలా ఎర్రె కుక్కలా గరుస్తావు? అటాక్ చేయించింది నేనే. చచ్చే ముందు ఎందుకు చేస్తున్నావో నీకు తెలియాలి. ఫ్రేమ్ చేసి మీ అన్నతో చంపించాను, నెక్స్ట్ చచ్చేది నువ్వే. ఇంకా చూస్తావేంటన్నా చంపే అన్నవాడిని చంపే, లేకపోతే వాడు మనం చంపేస్తాడు. చంపే వీడి పదకూడదు. చంపే అన్న వీడిని చంపే అన్న చంపే అన్న వీడిని చంపే చంపే అన్న వీడిని చంపే. డేటాబేస్ దాని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే ఢిల్లీ సూర్యని ట్రాప్ చేయగలిగాం. ఎస్ సార్. ఈ డబ్బులు తీసుకెళ్ళి అతనికి థ్యాంక్స్ చెప్పు. ఓకే సార్. ఢిల్లీ సూర్య అంటే ఏమనుకుంటున్నావురా? అందరితో ఫుట్బాల్ ఆడుకునేవాడి రా. నా డేటా శంకర్ గడికటం వల్ల నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు రా. ఎన్ని ప్రాణాలు చేయాల్సి వచ్చింది రా నీ వల్ల. ఏ పాపం తెలియని మినిస్టర్ గారి మీద డౌట్ క్రియేట్ చేసి దాము గారితో చంపించాను రా. ఆ మ్యాటర్ లేని మళ్ళీ లిల్లీని రేప్ చేయబడని రెచ్చగొట్టి తినే తిండిలో విషయం కలిపి చంపించాను రా. చివరికి అన్న కోసం ప్రాణాలు ఇచ్చే దుర్గ గారిని వాడి చేతిని చంపించాను రా. ఈ నిజాలన్నీ దాము గారికి తెలిస్తే నా ప్రాణాలకు ఎంత రిస్క్ రా. ఇంకెప్పుడైనా నా డేటా బయట పెట్టావో నీ ప్రాణం తీసేస్తున్నాయా? నా డేటా నాశనం చేసిన నీ డేటా నా చేతుల్లో పెట్టావు. I will see your end. Hello. Hey, Suri. Suri. Ekkada poyadu raidu? Emo sir. Hello. CA garu, aa Delhi suru maa office meeda daadi chesi dirtyga behave chesadu. Anduke kutra mottam daamuki cheppesanu. Mee gurinchi okka maata kuda cheppaledu. ఎందుకంటే నా టార్గెట్ ఢిల్లీ సూరి. దాముగాడు ఎందుకో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ రమ్మన్నాడు. పల్లె పని ప్రాజెక్ట్ పేరు చెప్పి ఓ పాతిక 50 పట్టేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. లేకపోతే సెకండ్ కోర్స్ కెచ్చి పోర్టుకో మర్డర్. రే నువ్వు ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉండు, నేను వచ్చేస్తాను. నీ ఫోన్ ఎత్తితే పోతాం. ఫోన్ కట్ చేసేటేంటి? ఆ దాముగాడు దొరికాయంటే ఆడికి పంచల ఫంక్షనే. ఏంటి ఇంత దూరం రమ్మన్నావు? ఏం లేదు, నాకు తెల్లవారుజామున కలొచ్చింది, అది నీతో షేర్ చేసుకుందామని. అవునా? ఆ టైంలో వచ్చిన కళ్ళు నిజమవుతాయ్యా? ఏంటో చెప్పు. అనగనగా ఒక అడవి, అందులో కింగ్ లాంటి ఒక సింహం, దానికి ఓ పీకాకు లాంటి ప్రియురాలు, సపోర్టుగా తమ్ముడు పులి, వండర్ఫుల్ ఫ్రెండ్స్ ఏనుగు ఎలుగు బంటి, ఈ పవర్ఫుల్ అనిమల్స్ అన్ని కలిసి ఓ ఫ్రంట్ గా ఏర్పడి హంటింగ్ స్టార్ట్ చేశాయా? పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. గైడెన్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి గుంట నక్క దిగింది.
ఎంగిలి కూడు తినేయ బ్రోకర్ నక్క ఏకంగా ప్రాజెక్ట్ ని తినేయాలని చూసింది. ఇన్నోసెంట్ ఎలిఫెంట్ మీద అలిగేషన్ వేసింది. బుద్ధి లేని సింహం బుర్రతకు సింహం గుంట నక్కని గుడ్డిగా నమ్మేసి ఏనుగుని చంపేసింది. నక్క అక్కడితో ఆగలేదు. మ్యాటర్ లేని ఎలుకబంటి కన్ను మేడం నెమలి మీద పడిందని కట్టు కథలు చెప్పి కిర్రెక్కిచ్చింది. కళ్ళు మూసుకుపోయిన సింహం ఒళ్ళు మర్చిపోయిన సింహం పాయింట్ ఫైవ్ టెడ్డీ బేర్ ని పాయిజన్ పెట్టి ఇంకా నక్క సాటిస్ఫై అవ్వాలా. చివరికి తమ్ముడు పులి మీద తప్పుడు నిందలేసింది. ఎర్రి పప్ప లాంటి సింహం ఎనకేం జరుగుతుందో తెలియని సింహం తప్పుడి కూడా మోసపోయినందుకు ఇలా కుట్టుకుంటున్నాడు. మోసం చేసి నన్నేం చేస్తాడు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఈ కల్లో సింహం ఎవరు? నువ్వు. గుడ్. ఏనుగు? మినిస్టర్ నాగరాజు. వెరీ గుడ్. మరి ఎలుకబంటి? ఎస్పీ మల్లి. ఎక్సలెంట్. పీకాక్? సుకన్య. పులి? దుర్గా. అమేజింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నక్కెవరు? నక్కదే ఉందన్న ఎర్రి నక్క. వెనకాల డైనాసర్ ఉంది. అసలు డైనాసర్లే లేవు, అది స్పిల్బర్గ్ క్రియేషన్. ఇది ఈ గుంట నక్క మానిపులేషన్. ముట్టుకోవద్దు, వీడి చావు చరిత్రలో నిలిచిపోవాలి. కొట్టే ప్రతి దెబ్బకి ఓ కాన్సెప్ట్ ఉండాలి. మొదటి దెబ్బకి మొహం మారిపోవాలి, రెండో దెబ్బకి వెన్నుపూస కదిలిపోవాలి, మూడో దెబ్బకి మెదడు చితికిపోవాలి, వీడు బతికిపోవాలి. ఇంకా ఎందుకు బతికున్నానా అని కుమిలిపోవాలి. వీడే నన్ను చంపు చంపు అని మనల్ని బతిమాలాలి. అక్కడి నుంచి పంచుకొక్కటి చొప్పున పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే మనం పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలే తీయించావు, రక్తాన్ని గెరుపెక్కించావు. సినిమాలో కిల్లింగ్స్ భయంకరంగా ఉంటాయి. ఎందుకన్నా మన రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రలో రకరకాల మంటలు ఉంటాయి. చేతుల్ని చెరుకు మిషన్ లో పెట్టేయడం, అలకాయ మీద మేకలు కొట్టి చంపేయడం, గుండెకాయ మీద డ్రిల్లింగ్ మిషన్ పెట్టి చంపేయడం. రేయ్ ఆ డివిడీలని తెప్పించు, రిఫరెన్స్ లని చూద్దాం, ఒక ఆర్డర్ వేసుకుందాం, ఫైనల్ గా ఈ మటర్ ఎపిసోడ్ ని 5D లో షూట్ చేసి యూట్యూబ్ లో పెడదాం. ఏయ్ జాక, భయంగా ఉందా? నిన్ను చంపకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. ఏంటి సార్ అది? నువ్వు మాతో డ్రామాలో డాన్సులు ఇచ్చావు కదా, మేం కూడా నీతో ఒక డాన్స్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. నువ్వు ఆ మెడ్లీలో స్టెప్పులన్నీ కరెక్ట్ గా వేస్తే కన్సిడర్ చేసి వదిలేస్తాం. ఓకే? ఓకే. రేయ్ రేయ్ లేరా లేరా. రేయ్ ఇలా ఎలా చచ్చిపోతావురా నువ్వు? రేయ్ లేరా లేరా. నిన్ను ఎన్ని రకాలుగా చంపాలనుకున్నాను రా. రేయ్ నువ్వు చావడానికి వీల్లేదు. మమ్మల్ని ఇంత టార్చర్ చేసి ఇంత ఈజీగా ఎలా చచ్చిపోతావురా నువ్వు? లేరా. ఏయ్ వాడో జోకర్, వాడు ఆఫ్టర్ ఆల్ నేను ఈ గేమ్ లో యూజ్ చేసుకున్న ఒక చిన్న బాల్. నేను పూజించే దేవుడు ఒక్కడే, అది మా నాన్న. అలాంటి మా నాన్నతో కన్నీళ్లు పెట్టించావు. ఈ పాపంలో పార్ట్నర్స్ అందరినీ నీతోనే చంపించి ఆ ఎవిడెన్స్ తో నీ మీద షూట్ ఎక్సైట్ ఆర్డర్స్ తీసుకొచ్చాను. వన్స్ టికెట్ చేతికొస్తే ఈ శంకర్ చల్లరేగిపోతాడు. ఇప్పుడు నేను లీగల్ గా చంపేయచ్చు ఇక నీ కిస్సా కలాస్. ఏ బిహారియో, ఇస్కో మేరీ ఆంకో కే సామ్నే మార్ కే యహీ జలా దో.
చనిపోయిన కలెక్టర్ గారు చాలా నిజాయితీపరుడు. ఆయన భార్య దేవత. వాళ్ల మీద అన్యాయంగా నిందలేసి వాళ్ల ఆత్మహత్యకి కారణమైంది నేనే. అందరి ముందు నే చేసిన తప్పు ఒప్పుకున్నాను. నన్ను వదిలేస్తే ఈ ఊరు కాదు ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను. డిసైడ్ చేయాల్సింది డెమోక్రసీ. వీడు చేసిన పాపాలకి వీడిని డిపార్ట్మెంట్ పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి పారేమని టికెట్ ఇచ్చింది. ఇది తప్పు అని మీలో ఏ ఒక్కడు చెయ్యెత్తినా వీడిని వదిలేస్తాను. నీకు 15 సెకండ్స్ టైం ఇస్తున్నాను, ట్రై చేసుకో. అసలు అతని పేరు ఎన్కౌంటర్ శంకర్. పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. చెయ్యత్తడబ్బా ప్లీజ్. మనం ఒక ఊరు వాళ్ళు. తెల్లారు లేస్తే మొహమహాలు చూసుకోవాలి. చెయ్యత్తడబ్బా మీకు దండ పడతాను. మీరు చెయ్యెత్తకపోతే ఆ పూచోడు నన్ను కాల్చేస్తాడు. మీకు బోల్డ్ చాక్లెట్స్ కొని ఇస్తాను. చెయ్యత్తడమ్మా ఒక్కడు చెయ్యెత్తితే చాలన్నారు. మా వాళ్ళు ముగ్గురు వచ్చారు. రే ఎత్తడ్రా చెయ్యి. అన్నా మేము వచ్చి నేను సేవ్ చేయడానికి కాదు, సెంటర్ ఆఫ్ ఇవ్వడానికి. అన్నా స్టోరీ రౌండ్ అప్ చేయడానికి. సార్ మీరు ఇచ్చిన టైం అయిపోయింది సార్. సిఐ గారు, నేను చెత్తదవని ఎన్నో పాపాలు చేశాను కానీ మీరు గొప్పవాళ్ళు. చనిపోయిన కలెక్టర్ భరత్ కేసులోని నిజాల్ని బయటకు తీసి ఆ దంపతులపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలన్నీ నిరూపించారు ఎన్కౌంటర్ శంకర్. పశ్చాత్తాపం వ్యక్తం చేసిన అధికారులు కలెక్టర్ భరత్ నిజాయితీని గుర్తించి విశిష్ట సేవా పథకాన్ని ప్రకటించారు. చిన్నప్పుడు అన్నయ్య చేసిన పొరపాటు నీ మీద వేసుకున్నాను, ఇప్పుడు వాడి మీద పడిన నిందని తొలగించేసా. నీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలా? దేవుడు రుణం తీర్చుకునే శక్తి మనిషికి ఉండదు. నువ్వు నా దేవుడు. గురుజీ మీ పనులన్నీ అయిపోయినాయి కదా, నన్ను వదిలేస్తే మా ఊరు వెళ్ళిపోతా. నీ గురించి డిపార్ట్మెంట్ కి డీటెయిల్ గా రాశాను రా. వాళ్ళు సానుకూలంగా స్పందించి నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేశారు. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే దక్షిణామూర్తి, ఇవ్వ బీపీ టాబ్లెట్స్. ఇంకా వీటితో నాకు పని లేదు. నీ జన్మంతా ఇక్కడే ఆడవాలి కదా, ఉంచుకో. నువ్వేమి